వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటుపడిన వారమై పాట పాడేటప్పుడు అందరూ నాతో కలిసి స్వరమెత్తి బిక్కరగా పాడుతూ ప్రభున మన స్తుతించి కనపరిచి మహిమపరుచుకుంటాం. హల్లెలూయా. అందరూ
లేదము. మన దేవుని మందిరమను సహంగా
Oh,
అంటే మీరు 1వ తారీఖు వినడమే ఈ వారం రోజు దాన్ని మర్తేసి లోపల పెట్టేశారు. అంటే ఈరోజు ఉదయాన్నే కూడా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతి చెల్లించలేదు అది నా అర్థం. అలాంటప్పుడు వాగ్దాన కూడికలు మానేస్తే పోతుందిగా, 1వ తారీఖు వాగ్దాన సందేశాలు ఆపేస్తే పోతుంది. చెప్పండి, ఈ నెల దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీవు ప్రార్థన చేసేటప్పుడు వేటి వేటినైతే అడుగుతారో వాటన్నింటినీ పొందుదురు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నెలలో ఈ వారం రోజులుగా మీరు ప్రభు సన్నిధిలో ఏం అడిగారో, ఏం పొందుకున్నారో, అసలు అడుగుతున్నారో లేదో కూడా తెలీదు. మొత్తం మీద దేవుడైతే మనకు వాగ్దానం చేశారు, నీవు ప్రార్థన చేసేటప్పుడు వేటి వేటినైతే అడుగుతారో వాటన్నింటినీ. ఆ రోజున చాలా విషయాలు నేను మీతో చెప్పాను, వాటన్నింటినీ మీరు విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం పొందుకుంటాం. 1వ తారీఖునే నేను మీతో చెప్పాను, ముస్లిం సహోదరులకి రంజాన్ అందుకే ఒక పెద్ద ఆయన అంటుంటా, ఇలా అడిగిన వెంటనే స్పందించకపోతే మీ నోట్లో మట్టి కొట్టా అంటున్నా. ముస్లిం సహోదరులకి రంజాన్ మాసం, అన్యజనులకి కార్తీక, ఇవి తెలుసు. ఇట్లాంటి దరిద్ర మాటలు తెలుసు, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ పెచాలు ఉన్న చీరలు అవి వంటకి వెళ్తారు కదా, అందుకు తెలుసు. కార్తీక మాసం, ఆషాఢ మాసం, ముస్లిం సహోదరులకేమో రంజాన్ మాసం. ఈ నెలలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవుడు మనకు ఈ జూలై నెలని ప్రార్థన మాసం, ప్రార్థనకి పర్యాయ పదం మనవి లేక విజ్ఞాపన లేక ప్రార్థన మనవి విజ్ఞాపన విజ్ఞాపన మాసం అనుకుందాం, లేకపోతే ప్రార్థన మాసం. నేను కూడా నాకున్న పెద్ద పెద్ద మహాసభలు కూడికలన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను. 17వ తారీఖు అమెరికా వెళ్ళాల్సింది, ఆ టికెట్లన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రభు ప్రేరేపించారు గనక ప్రార్థన చేయమని క్యాన్సిల్ చేసు. నిన్న 7వ తారీఖుతో మన హొసన్న మినిస్ట్రీస్ 40 సంవత్సరాలు ముగించి 41వ సంవత్సరంలో అడుగుపెట్టింది మన మినిస్ట్రీ. హల్లెలూయా, హ్యాపీ బర్త్డే టు హొసన్న మినిస్ట్రీ. అన్ని జనులందరూ కనిపెట్టి అన్ని జనులు కాదు, విరోధంగా ఉన్నవాళ్ళు, సమస్తకి ప్రత్యర్థులు, వాళ్ళందరూ కనిపెట్టి చూస్తూ ఉన్నారు. 40 దాటిన తర్వాత సమస్త ముక్క చెక్కలైపోవాలి, దాని కొరకు వాళ్ళు అహర్నిశలు ప్రార్థన చేస్తూ ఉన్నట్టు వాళ్ళ కోరికది. అయితే మనం అనుకున్నది ఏమిటంటే 40 సంవత్సరాలు శోధనలు, శ్రమలు, పోరాటాలు, ఆకలి దప్పులు, ఇవన్నీ 40 దాటిన తర్వాత సుస్థిరంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి చేరారు ఇశ్రాయేలీ. ఆమె అలాగున మన మినిస్ట్రీని దేవుడు సుస్థిరపరచునుగాక.
సుస్థిరపరచునుగాక. లైవ్లో చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆమేననండి అంటే అంటారు లేవా. హల్లెలూయా. సాక్ష్యం కలిగిన వాళ్ళు ఒక 7 నిమిషాలు చాటభారతంలాగా కాకుండా ఒక 7 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తాను సాక్ష్యం కలిగిన వాళ్ళు. ఈ 10 రోజులు 9 రోజులు ప్రభు మీ జీవితంలో మీ కుటుంబంలో వ్యక్తిగతంగా చేసిన సాక్ష్యాలు 1-2 మాటల్లో పంచుకుంది. లేదనుకుంటే స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోతుంది. లేకపోతే ఇంకో పాట ఒకటోసారి ఎవరైనా ఉన్నారా? రెండోసారి ఇంకో పాట పాడుకున్న తర్వాత స్తుతి ఆరాధనలోకి వెళ్ళదు. హల్లెలూయా. హల్లెలూయా. జయ సాధ అడి
బట్ ఇన్ ఇంగ్లీష్ నేను నీ కోసమే ఉన్నాను. ఏది బాగుంది? ఏది బాగుంది? నేను మీ పక్షమై ఉన్నాను. ఇంగ్లీష్ తర్జుమాలో ఐ ఆమ్ ఫర్ యూ, నేను నీ కోసమే ఉన్నాను. మన దేవుడు మన పక్షమై మన కోసమే ఉంటే, పౌలు అంటారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను వెన్ను తట్టి బలపరిచారు గనుక నన్ను బలపరుచువాని అందు నేను సమస్తము చేస్తాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు డబ్బు చాలా కార్యక్రమాలను చేస్తుంది, చాలా. కానీ దేవుడు బలపరిస్తే
అన్నీ చేయగలం. చాలా అంటే 70, 80, 90, 95% వరకు డబ్బుతో చేయొచ్చు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, నాట్ ఆల్ థింగ్స్. అదే ప్రభు బలపరిస్తే సమస్తాన్ని మనం చేయగలం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ నెల ప్రారంభంలోని ప్రభు చెప్పారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు, దాని అర్థం ఏంటంటే ఆత్మీయులు విసుకక ఎల్లప్పుడూ ప్రార్థించుచు ఉండవలెనని ఆయన ఈ ఉపమానాన్ని చెప్పారు. ఏ ఉపమానం? విధవరాలు సరిహద్దు విషయమై న్యాయాధిపతి దగ్గరికి వెళితే వాడు న్యాయాధిపతి కాదు కానీ అన్యాయాధిపతి. వాడు విసికించాడు, కానీ ఈవిడ మాటి మాటికి కోజాడుతూ ఉండేసరికి అంతటి కఠిన హృదయుడు అతనే చెప్తున్నారు, అరే మాటి మాటికి కోజాడుతుంది, నిశ్చయముగా ఈవిడికి న్యాయము తీర్చా. అందుకే యేసయ్య అంటారు, ఆయన ఎందలి భయభక్తులు కలిగిన వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టుచు ఉండగా ఆయన న్యాయము తీర్చడా. వెంటనే త్వరగా న్యాయము తీర్చును. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాను. మీరు ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు, చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుతాం అన్నా నేను. మీరు చప్పట్లు మాత్రమే కొడుతున్నారు, ఇంకోటి కొట్టరు. కారు కానీ బైకు కానీ, ఓవైపు బ్రేకు వాడాలి, ఓవైపు గేర్ సిస్టమ్ వాడాలి. బ్రేక్ మీద అస్సలు కాలు లేదు, నేను గేర్ వేస్తానంటే గోతులు ఇప్పుడు పోతారు అందరు. రెండు ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం సరే నటించు మాకండి, చెప్పేటప్పుడు నేర్చుకోండి. ఉదయాన్నే మీరు ఎవరి మొహం చూసి వచ్చారు ఇక్కడికి? దేవునికి మహిమ కలుగుని గాక. స్తోత్రం స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా అనొచ్చుగా. ప్రాక్టీస్ చేయండి. అది అది గుడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన భాగాన్ని చదువుకున్న తర్వాత స్తుతి ఆరాధనలోకి వెళ్ళు. నూట ఐదవ కీర్తన. ఉత్తర ప్రత్యుత్తరాలుగా కొన్ని వాక్యాలు చదువుకుందాం. నూట ఐదవ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచూ ఉన్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును.
కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చదునని ఆయన సెలవిచ్చెను. అందరూ కలిసి చదువుకుందాం. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచు ఉండగా. ఇనఫ్. హల్లెలూయా. మూడో వాక్యం, రెండో వాక్యం, ఆయన గురించి పాడండి, ఆయన కీర్తించిన ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ. స్తుతి ఆరాధన అంటే ఆయన చేసిన కార్యాలన్నింటినీ సంభాషించడం. ఎవరితో? మామూలుగా ఉన్నప్పుడైతే ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషించుకుంటాం. బ్రదర్, దేవుడు గడిచిన వారుని అద్భుతాన్ని చేశారని అసలు ఇలా అనుకోలేదు. లేకపోతే ప్రక్కనున్న తోటి విశ్వాసంతో ఇలా జరిగిందని సంభాషిస్తాం. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఎవరితో సంభాషించాలి అంటే డైరెక్ట్ దేవునితోనే. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, కానీ దేవునితో మాట్లాడు. ఏమని? అందుకే మనం పాట పాడేటప్పుడు యేసన్న గారు ఎప్పుడు పాటలు రాసేటప్పుడు వ్యక్తిగతంగా నేనిలా, నాదిలా, నా బ్రతికిలా, నా భవిష్యత్తు ఇలా ఉంటుందని రాయనివారు. రెండోది, ఎవరికో సందేశం చెప్తున్నట్లుగా కూడా రాయడానికి ఇష్టపడరు. డైరెక్ట్గా ప్రభువును ముందు పెట్టుకొని యేసయ్యా నీవే అలా, మహోన్నతుడా ఆయన ఎదురుగా పెట్టుకొని నీ కృపలోనే అలా, ఈ యొక్క సందేశం చెప్పినట్లుగా అంటే సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించేదము. ఎవరినో పిలుస్తున్నట్లు అలాంటి పాటలు రాయడానికి ఇష్టపడరు రేసలుగా. ఇది కూడా వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారండి. అందరు పిలుస్తున్నట్లుగా అట్లాంటి పిలవాల్సిన సందేశాలు మనకు అక్కర్లేదురా. రెండోది మన వ్యక్తిగత జీవితం. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా అంటే, ఇలాంటి ఏడుపు మొహం పాటలు కూడా వద్దురా. మనం ఏది పాడినా సాక్షాత్తు మన ఎదుట ప్రభువుని పెట్టుకుని డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడు. ఎర్ర సముద్రము నోళ్ళు తెరవి, నోట్లో పంచదార పాకం కొట్ట తెరవండి. రసముద్రము నీ ఆజ్ఞ మేర కంటే ఆయన్ని ఎక్కడో పెట్టుకొని కాదు, లూసుకుంటే సాక్షాత్తు ప్రభు ముందున్నప్పుడు. ఒక్కోసారి మీరు చూడకూడదు, చూడమన్నానంటే అందరు స్తుతి ఆరాధనలు కళ్ళు తెరుచుకుని చూస్తాను. ఒక్కోసారి స్తుతి ఆరాధన జరిగేటప్పుడు నేను గమనించాను అనుకోండి, నేనైనా ఎందుకు గమనిస్తాను? వేళ కళ్ళలో బాగా చెమట ఎక్కువైపు తుడుచుకొని తుడుచుకొని అన్నప్పుడు ఆ టైంలో ఒకళ్ళు ఇద్దరు చూస్తే వీళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు ముందు ఎవరినో పెట్టుకొని వాళ్ళని వర్ణిస్తూ, అంటే ఏసైనా వర్ణిస్తున్నారు అంటే వాళ్ళు అందులో ఇమ్మర్స్ అయిపోతారు, ఇన్వాల్వ్ అయిపోతారు, అందులో అందులో లగ్నమైపోతారు అన్నట్టు. అలాగున స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలన్నింటిని బట్టి సంభాషిస్తూ వాటిని పాటగా పాడుతూ రాగముగా ప్రభువుకి రాగమాలికను వేస్తూ మన స్తుతి ఆరాధన చేయాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు. అందరు లేచి నిలవబడండి. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే 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 హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన
Glory, 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 glory. Hallelujah, hallelujah. అందరూ రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, అందరూ రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. నాతో కలిసి, నాతో కలిసి మీరందరూ పాడాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. హోసన్నా, 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 Hosanna, Hosanna, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన యావత్తు ప్రభు భారం ఎత్తి నడిపించారు. అందరు బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సందేశంలోనికి వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వాళ్ళు, స్త్రీలలో ఒకళ్ళు, పురుషులలో ఒకళ్ళు వేదిక దగ్గరకు వస్తారు, మైక్లో ప్రార్థన చేస్తారు. ప్రేరేపించబడిన వాళ్ళు, స్త్రీల్లో ఒకళ్ళు వచ్చారు, పురుషుల్లో ఒకళ్ళు ముందుకు వస్తే ప్రార్థన చేసుకుని దైవ సందేశంలోనికి వెళదాం. స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా తండ్రి, ప్రభువ, పరలోకపు రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం అయినా గడిచిన ఆదివారం పునరుద్ధాన దినం రోజు నుంచి ఈ రోజు వరకు నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన మా దైవజనుల్ని, మా సహోదరుల మినిస్టర్ల సేవకులందరినీ తండ్రి, మా సంఘ విశ్వాసులందరినీ కూడా, మా కుటుంబాలందరినీ కూడా నాయన మమ్మల్ని తండ్రి మీ సిలువ చాటును మరుగు చేసుకుని మాకున్న తండ్రి ప్రభావం ఇంతవరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకే మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక నాయన పునరుద్ధాన దినం రోజు చూచుటకు నాయన మీరు కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజునైనా నీ సన్నిధిలో కూర్చుని నిన్ను ఆనందించు తండ్రి ప్రభ, నిన్ను స్తుతించి మేమందరం ఆనందించుటకునైనా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రమునైనా దయగలిగిన నా తండ్రి ప్రభ, ఇంతవరకు కూడా నైనా తండ్రి స్తుతి గీతాలతో నీ పరిశుద్ధమైన నామాన్ని నైనా స్తుతి యాగములో నా తండ్రి ప్రభా నైనా ఏసయ్య మీ నామాన్ని మహింపరచుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధాత్మ
ఆరాధనలో కూడా నాయన తండ్రి ప్రభువా యేసయ్య ఒక్కొక్కరిపైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి తండ్రి ఒక్కొక్కళ్ళము కూడా తండ్రి నాయన నీలో మేము నాయన ఆనందించటకు మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రము నాయన దయగలిగిన నా తండ్రి ప్రభువా, ఇప్పుడు నాయన తండ్రి దైవజనుల్ని మీ సెలవు చాటును మరుగు చేసుకుని నా తండ్రి నాయన మేము ఎవరు ఏ సమస్యల్లో వచ్చున్నామో, ఏ కన్నీళ్ళలో వచ్చున్నామో తండ్రి, ఏ వేదనలో వచ్చున్నామో స్వామి మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నా తండ్రి, మా దైవజనుల నోట మీ మాటలు ఉంచి మీ అమూల్యమైన మాటలతో నాయన మమ్మల్ని తృప్తిపరిచి సేద తీర్చమని అడుగుతున్నాము నాయన. దేవా మీకు వందనాలు. ఎంతైన నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడి, మాకు చాలిన దేవుడు తండ్రి ప్రభువా. మా కన్నీటిని తుడిచి నాయన మాకు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు నాయన. మీ వాగ్దానాలను బట్టి నా తండ్రి అనేక మంది నాయన తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడి నాయన నీ మా నామాన్ని మైపరుస్తున్నట్లుగానే ఇంకా పొందుకొని వారు ఉన్నామే మా తండ్రి. మా పట్ల కూడా మీ కనికరమ చూపి నీ కటాక్షము ఉంచి తండ్రి ప్రభువా, వాగ్దానాలు పొందుకి నేను ఆయన అవి అనుభవిస్తూ అనేకమైన అన్నిల్లో మేము సాక్షులుగా జీవించి నీ నామాన్ని మహింపచ్చే బిడ్డలుగా మమ్మల్ని కూడా నేను ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మా దైవజనులను కూడా నా తండ్రి ప్రభువా నాయన ఇప్పుడు కావలసిన అభిషేకం విశేషమైన కృపతో మీరు నింపండి నాయన. నా తండ్రి ఏసయ్యా మీకు స్తోత్రం. నా తండ్రి మా దైవజనుల్ని మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం తండ్రి ప్రభు, మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నాయన మాకందరికీ కూడా వినగలిగే చెవురు గ్రహించే మనస్సు మాకు దయచేయండి తండ్రి. ఏ ఒక్కళ్ళము పెడచెవును పెట్టుకుండగానైనా నీ మాటలకు లోబడి పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న తండ్రి మేము కొనసాగిపోయే కృప, నీలో ఫలించడు కొమ్మలుగా జీవించే కృప మాకందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు గణమైన యేసయ్య, నిబంగారు గణమైన పాదాలు కొందనాలు చెల్లిస్తున్నా తన ప్రభున అతను. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతటిని నా తండ్రి క్రమంగా మర్యాదగా జరిగించిన విధానం బట్టి నీకే స్తోత్రం. స్తోత్రం ప్రభువా. నెలలో మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటినైతే అడుగుతున్నారో వాటన్నింటినీ మీరు పొందుదని నిశ్చయముగా అతని వాగ్దానంతో మమ్మల్ని అందరినీ బలపరిచిన విధానం బట్టి నీకే స్తోత్రం. స్తోత్రం. ప్రార్థన మాంసంగా నా తండ్రి మా సేవకులు సదస్సును మహిమకరంగా జరిగించిన విధానం బట్టి నీకే స్తోత్రం. నలుబదేండ్లు నీ సేవకులను తన ప్రభ కృపారెక్కర నీళ్ళు కాచి కాపాడారు. అందుని బట్టి స్తోత్రం. స్తోత్రం. అనేక వదంతులు అనేక విధమైన వ్యతిరేక భావాలు కలిగినప్పటికీ కూడా నా తండ్రి ఉన్నతమైన కృపతో మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం. తన అత్యున్నతమైన కృపతో మమ్మల్ని బలపరుస్తున్న సేవకులను బలపరుస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రం. తన ప్రభ 41 సంవత్సరాలు అడుగు పెట్టాలని మీరు కృపనిచ్చారు. అందుని బట్టి స్తోత్రం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకులను మరుగుపరచండి. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి నీ బలను సమీపిస్తుండగా నా నిర్మలమైన మంచి మనస్సు, యోగ్యమైన మంచి మనస్సు కలిగి బలను సమీపించడానికి కూడా మీరు కృప చూపించండి, సహాయించండి. దేవ సేవకు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి తన ప్రభ. అరికాలను నడిన దొరికి నీ రక్తంతో కడగండి. చక్కటి ఆరోగ్యంతో మీరు నింపి వారి నోట మీ మాటలోంచి నన్ను మమ్మల్ని బలపరిచి నీవు తన పరలోక రాజ్యానికి వారసులకు మమ్మల్ని అందరినీ తయారు చేయమని సమస్త మహిమ ఘనత మీరొక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్త్రీల సమాజం వాళ్ళు ఒక్క వరుస ముందుకు సర్దుకోవాలిగా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బయట చూడాలి. మొదట 6 నెలలు ఏది బయట సౌండ్ ఏది 6 నెలలు ప్రభు మనల్ని దయగల లెక్కల నీళ్ళు దాచి 7వ నెల ప్రారంభంలో ప్రభు మనకు చక్కని వాగ్దానం, మీరు ప్రార్థన చేసేటప్పుడు పెంచాలి బయట, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటి వేటినైతే అడుగుతారో
వాటన్నింటినీ పొందుకుంటారు. భూమి ఆకాశాలు గతించినా, ఒకవేళ గతించిపోతాయేమో కానీ, దేవుని మాటలు మాత్రం ఎన్నటికీ గతించు గనుక, వాగ్దానాన్ని విశ్వసించిన మనం ప్రతిరోజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మహిమపరచాలి, స్తుతించాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఈ వాగ్దానాన్ని ఈ నెల తగ్గించాలి. ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని స్మరించాలి. ఒక్కసారి అని కాదు కానీ, కొంతమంది అన్ని జనులు, కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తారు ఈ మంత్రాన్ని 101 సార్లు స్మరించు, జపించు అని చెప్తూ ఉంటారు. లేకపోతే రామకోటి రాసినట్టుగా రాస్తూ ఉండమంటారు. అబ్రహాము, శారమ్మలు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మహిమపరిచారట, స్తుతించారట, గనుకనే కార్యాలు జరిగాయి. మీరు ప్రార్థించేటప్పుడు, అందుకే ఈ నెలలో సాధ్యమైనంత వరకు మీరు సమయాలు ప్రత్యేకించి ఎక్కువ ప్రార్థనలో గడుపుదాం. మునిపెన్నడూ లేనట్లుగా ఈ నెల వ్యక్తిగతంగానైనా, కుటుంబాలుగానైనా, సంఘపరంగానైనా మనం చేసే ప్రార్థనలన్నీ, చేసే ప్రార్థనల్లో వేటి వేటినైతే అడుగుతామో అన్నీ మీరు పొందుదురు అని ప్రభు చెప్పారు. గనక ఒకవేళ కొన్ని కార్యాలు ఉంటాయి, సంతానం అనుకోండి, మరి ఈ నెలలోనే జరగదుగా, 9 నెలలు కావాలిగా. అర్జెంట్ అర్జెంటుగా హైబ్రిడ్ కావాలంటే కష్టం. గనక ప్రార్థన చేసి ప్రభు మీద వేసేసే, వాటి వాటి కాలమందు కార్యాలు చేస్తారు దేవుడు. ఆమేన్. గడిచిన 3 రోజులుగా గుంటూరు గోరంట్లలో హొసన్నా మినిస్ట్రీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవకుల కూడికలు జరిగాయి. ముగించుకొని నిన్న సాయంత్రమే వచ్చాను ఇక్కడికి. చాలా ఆశీర్వాదకరంగా ఆ కూడికలు జరిగాయి. ఇంచుమించు 100ల మంది సేవకులకి ట్రాన్స్ఫర్స్ కూడా జరిగాయి. ట్రాన్స్ఫర్స్ జరిగిన ప్రతి చోట దేవుడు ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఈ మినిస్ట్రీని మునుపటి కంటే మరింత ఆశీర్వాదకరంగా ప్రగతి పథంలో దేవుడు మన మినిస్ట్రీని నాయకునిగా, కాపరిగా, తండ్రిగా, ఆలోచనకర్తగా మన మినిస్ట్రీని నడిపించునుగాక, నడిపించునుగాక, నడిపించునుగాక. ఈరోజు రాత్రి యథావిధిగా జాంపేటలో ఆరాధన ఉంటుంది. జాంపేటలో నేను వాక్యం చెప్తాను ఈరోజు రాత్రి. ఇక రేపు ఉదయం బొమ్మూరు, అడ్రస్ వచ్చి రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి బొమ్మూరులో సత్యనారాయణ నగర్, రేపు ఉదయం 10 గంటలకి బొమ్మూరు సత్యనారాయణ నగర్లో బ్యాంక్ ఆఫీసర్ ఒక బ్రదర్ ఉన్నారు, గంగాధర్ అని. వాళ్ళ ఇల్లు ప్రారంభోత్సవం. వాళ్ళు పాతోళ్ళు కానీ బ్యాంక్ ఆఫీసర్ కనుక వరంగల్ ఇటు చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. మీకెవరికి వాళ్ళు తెలీదు, వాళ్ళకి మీరు తెలీదు, కానీ మీరు రావాలి. ఓకే, సాధ్యమైనంత వరకు మీరు అందరూ వస్తే మంచిది. సత్యనారాయణ నగర్ బొమ్మూరు రేపు ఉదయం. తర్వాత బుధవారం హైదరాబాద్లో ఒక మ్యారేజ్ ఉంది. లక్షవారం రాత్రి సున్నబట్టిల వీధిలో రమణమ్మ గారు వచ్చారా,
చెప్పారా అక్క మీకు లక్షవారమేగా ఇదే ప్రకటన అంటే లక్షవారం రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత ప్రార్థన కూడిక. మిగతా టైం అంతా నేను ప్రార్థనలోనే గడుపుతాను. ఎక్కడున్నా చిన్న చిన్న పనుల మీద వెళుతున్నాను కానీ ప్రార్థనలోనే ఉంటాను. బుధవారం ఉదయం ఇక్కడ స్త్రీల కూడిక జరుగుతుంది. శనివారం ఉదయం కందుకూరు, ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక పెళ్లి చేయడానికి వెళతాను. శనివారం రాత్రి 15వ తారీఖు ప్రతి నెల జరుగుతున్నట్లుగా తణుకు ప్రార్థనా మందిరంలో ప్రార్థనా కూడుకుంటుంది. అది ముగించుకొని ఆదివారం ఆరాధనకి, వచ్చే ఆదివారం నేను లాలచెరువు ఆరాధనలో ఉంటాను. వాస్తవంగా 3వ ఆదివారం గుంటూరు వెళ్ళాలి, అది మార్చుకున్నాను. 20వ తారీఖు హోల్ నైట్ ప్రేయర్కి వెళతాను. వచ్చే ఆదివారం నేను లాలచెరువు ఆరాధనలో ఉంటాను. ఈ నెలంతా ఖాళీగా పెట్టుకున్నాను. నేను ఎందుకు పెట్టుకున్నానో కూడా సంజాయిషి చెప్పాను. కొంతమందికి అర్థం కాదు, ఖాళీగానే ఉన్నారుగా కూటమి పెట్టండి అంటున్నాను. నేను ఖాళీ ఎందుకు పెట్టుకున్నాను? ప్రార్థన చేయాలి, మినిస్ట్రీ కోసం బాగా ప్రార్థన చేయాలి, మన సంఘాలన్నింటి కొరకు ప్రార్థన చేయాలని పెట్టుకున్నాను. మన వాళ్ళకి అది సరిగ్గా అర్థం కాకనో లేకపోతే ఏదో ఒక డైలాగ్ వేస్తే బాగుంటుందని అంటారు తెలియదు. వెనుక పౌలు అంటారు కదా, ఆయా సంఘాలకు ఉత్తరాలు రాస్తూ నేను ప్రార్థనలో ఉన్నాను, మీరు కూడా నాతో ప్రార్థనలో పోరాడవలసిందిగా. మామూలుగా అయితే సాధారణంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, నాతో కూడా మీరు పోరాడాలి అంటే దాని అర్థం సబ్జెక్ట్ ఉంది గనుకనే ప్రార్థించడానికి కొన్ని ప్రాముఖ్యమైన ప్రబలమైన అంశాలు ఉన్నాయి గనుకనే నాతో కూడా పోరాడండి అని పౌలు చెప్తారు. గనుక సంఘస్థులుగా మీరందరూ కూడా ప్రార్థనలో నాతో కూడా పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సాయంత్రం జాంపేటలో ఆరాధన ఉంటుంది. ఒకవేళ 6-7 గంటలప్పుడు వర్షం పడితే మందిరానికి ఫోన్ చేసి కనుక్కోండి, వర్షం వస్తుంది కదా, ఉందా లేదా అని. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. 7వ తారీఖు రాత్రి, మొన్న శుక్రవారం రాత్రి విజయవాడ ఎనికేపాడు అనే చోట జీసస్ మిరాకల్స్ మినిస్ట్రీ అని ఒకటి ఉంది. సహోదరులు ప్రదీప్ అనే ఒక యవ్వన సేవకుడు అక్కడ సేవ చేస్తున్నాడు. మన లాల చెరువు మందిరం లేదు, అంతకి 3 రెట్లు మందిరం వాళ్ళది. చిన్న కుర్రాడే వాళ్ళది గుడివాడ. గుడివాడలోనూ విజయవాడలోనూ మంగళగిరిలోను పరిచర్య చేస్తున్నారు. మొన్న 7వ తారీఖు మీటింగ్ జరిగింది వాళ్ళ చర్చిలో. ఇంచుమించు 10,000 మందికి పైగా ఆ ప్రార్థనలో పాలు పొందారు. దేవుడు ఆ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు. అక్కడ జరుగుతున్న జీసస్ మిరాకల్స్ మినిస్ట్రీని దేవుడు మరింతగా ఆశీర్వదించి ఉన్నతమైన అనుభవాల్లో వారిని, వారి సంఘాలను దేవుడు నడిపించునుగాక. అలాగూ నడిపించేటట్లుగా మీరు ప్రార్థన కోసం ఏదైనా పుస్తకాన్ని పెట్టుకొని ఉంటే దాంట్లో రాసుకొని ఈ అంశాలన్నింటి కోసం బాగా ప్రార్థన చేయండి. దేవునికే మహిమ. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం 41వ అధ్యాయం
యెషయా గ్రంథం 41:20 నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 41:20. గడిచిన ఆదివారం నేను లాలా చెరువు మందిరంలో మంచి వర్తమానం ఒకటి చెప్పాను. అదే ఇక్కడ చెప్దాం అనుకున్నాను. అక్కడోళ్ళు ఇంచుమించు చాలామంది ఇక్కడ కనబడుతూ ఉన్నారు, గనుక అది చెప్పలేకపోతున్నాను. లాలా చెరువు స్థాన వాస్తవ్యులు ఎవరన్నా ఉంటే, వాళ్ళు ఏదన్నా రికార్డ్ చేసుకొని ఉంటే, లేకపోతే యూట్యూబ్లో ఉంటే, ఫేస్బుక్లో ఉంటే, మీరు వినాలి ఆ వర్తమానాన్ని. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమందు ఏక దృష్టి నాకు దయచేయమని దావీదు ప్రార్థన చేస్తా. మన హృదయంలో ఏకదృష్టి ఉండాలి. ద్విమనస్సు, ద్వితలంపులు అట్లా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఆ వర్తమానం. గనక మీరు ఎవరన్నా వాళ్ళ దగ్గర తీసుకుని, లేకపోతే మన వెబ్సైట్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. యెషయా గ్రంథం 41:20. నేను సంఘములో, అంటే అరణ్యం అంటే సంఘం అనుకోండి, నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. మొత్తం ఎన్ని చెట్లు? మీరు సరిపోల్చుకోవాల్సిన మాటలు ఏమిటంటే, అరణ్యములో 4 రకాలు, అడవిలో 3 రకాలు, మొత్తం 7 రకాలు. అరణ్యం అన్నా అడవి అన్నా ఒకటే. కాకపోతే తెలుగులో వెనకటికి పెద్ద మనుషులు మనసులో కొన్ని భావాలు మనసులో పెట్టుకొని 2 పదాలుగా విభజించారు. మేబీ అడవి అంటే ఓ చిన్నపాటి, లేక గ్రామానికి దరిదాపుల్లో ఉన్న ప్రాంతాన్ని అడవి అని బాగా రంపచోడం గెలిపోవడం వెళ్ళిపోతే అది అరణ్యం. నల్లమల అరణ్యం అడవులు. అడవి అంటే గ్రామానికి దరిదాపుల్లో ఉన్న ప్రాంతం అని, అరణ్యం అంటే కాకులు దూరని, కారడవి, సీమల దూరని ఆ టైప్. మొత్తం మీద ఈ రెండింటిని నేను సంఘముగానే తీసుకున్నాను. దేవుడు 7 రకాల చెట్లని ఆయనే నాటుతారట. మనం ఏమైనా చెట్లమే? మీరు ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి. అరుదైన సందర్భాల్లో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఇక మీదట ఎవ్వరూ వాళ్ళని పెళ్ళగింపక ఉండునట్లు కనాను దేశములో వాళ్ళని నాటెదను, ఎవ్వరూ వాళ్ళని వేళ్లతో కూడా పెళ్ళగింపకుండునట్లు. అంటే దేవుడు మనల్ని చూసే దృష్టి చెట్లతో పోల్చినట్లుగా మనం చూస్తాం. భక్తులు కూడా వాళ్ళని వాళ్ళు పోల్చుకునేటప్పుడు, ఎదటి వాళ్ళని పోల్చేటప్పుడు చెట్లకే పోల్చుకున్నారు. దావీదు అంటారు కదా, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను. ఆ దావీదే భక్తుని పోలుస్తూ అంటాడు, అతడు నీటి కాలువల ఎవరన నాటబడిని ఫలించడి చెట్టు వలె ఉంటాడు. యేసు ప్రభు కూడా నేను నిజమైన ద్రాక్ష వల్లిని, మీరు తీగలు, నాతో అంటు కట్టబడితే ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించడం అసాధ్యం. మీరు ఫలించాలి, మీ ఫలములు నిరంతరము నిలిచి ఉండాలి. అంటే తండ్రి అయిన దేవుడైనా,
కుమారుడైన క్రీస్తైన ఈ పరిశుద్ధాత్ముడు గురించి మనం చూస్తే ఆత్మ ఫలము, ఫలము పరిశుద్ధాత్ముడు కూడా మనని ఆత్మ ఫలములతో ఫలించేటట్లుగా చేస్తాడు. సేవకులు కూడా భక్తులు కూడా వాళ్ళని వాళ్ళని పోల్చుకునేటప్పుడు ఎదటి వాళ్ళని పోల్చేటప్పుడు చెట్లతో పోలుస్తారు. మనం గమనించాల్సిన మాట ఇక్కడ దేవుడు ఒక 7 రకాల చెట్లని సంఘములో నాటుతారట. అంటే ఇలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళని నాటుతారు. పని అన్ని దేవదారు వృక్షాలే నాటేయచ్చు కదా, అన్ని తుమ్మ చెట్లనే నాటేయచ్చు కదా. దీని అర్థం ఏంటంటే అందరూ మరియమ్మలైతే బొవ్వెట్టిది ఎవరు మరి చెప్పండి? అందరూ మరియమ్మల్లాగా ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం నోళ్ళు తెరుచుకుని వాక్యం వింటా ఉంటే ప్రార్థనా కూటం ముగించిన తర్వాత బొవ్వెట్టిది ఎవరండి? గనుక మార్తమ్ములు ఉండాలి చెప్పరే, ఉండాలి. అన్ని దేవదారు వృక్షాలు అనుకోండి తేడా వచ్చేస్తుంది. ఆల్కోర్ చెంచం అన్ని రకాల చెట్లుంటేనే చూడముచ్చటగా నయనానందంగా 2 కళ్ళకి ఇంపుగా చూడడానికి అనేక రకాల చాలా బాగుంటుంది. 7 రకాల చెట్లని దేవుడు సంఘంలో నాటుతారట. ఒకసారి దేవుడు కోప్పడతారు. ఏమనంటే దేవదారు వృక్షాలకి బదులు నేను ముండ్ల చెట్లు నాటేస్తా, సరళ వృక్షాలకి బదులు గచ్చ పొదలు మొలిపిస్తా. ఇటు సంఘంలోనైనా మీ కుటుంబాల్లోనైనా ఇవి మొలవకూడదు. చదువు అదే యెషయా గ్రంథం 30 ఒక్క నిమిషం. నుంచి కూడా రమ్యమైన పొలముల విషయమై ఫలభరితమైన ద్రాక్ష వళ్ళల విషయమై నా రొమ్ము కొట్టుకుందును, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలు బలురక్కసి చెట్లును. ఎందుకు దేవుని బిడల కుటుంబాలు బిలాము ప్రవక్త అంటారు, యాకోబు నీ నివాస స్థలములు నీ గుడారములు ఎంత రమ్యములు, నదీ తీరములందరి నాటబడిన అగరు చెట్ల వలె. సాక్షాత్తు యెహోవా నాటిన అగరు చెట్ల వలె మీ కుటుంబాలు ఉండాలి. ఆనందపురమట, ఆనందపురములోని ఆనంద గృహాలన్నింటిలో ముండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరిగాయి. 55వ అధ్యాయం ఇక్కడే ఈ దీంట్లో 13:55-13 ముండ్ల చెట్లకు బదులుగా దురద గుండ్లి చెట్లకు బదులుగా అది యెహోవాకు ఖ్యాతిగాను. చాలు. ఇంకా కొన్ని విషయాలు 30 ఇవన్నీ చదివించడం కంటే 35వ అధ్యాయం ప్రారంభ మాటలు. అరణ్యమును ఎండిన భూమి సంతోషించిందు, అడవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె అది బహుగా పోయిచు పుష్పించును, ఉల్లసించి సంగీతము
లెబానోను సౌందర్యం దానికి ఉంటుంది. షారోను కర్మేలు షారోనులకున్న సొగసు యహోవా మహిమను మన దేవుని తేజస్. ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో ఎక్కువ అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉందండి, అది నేను మీకు చెప్పొచ్చేది. ప్రస్తుతం మన రెండు రాష్ట్రాలు అంటే వాస్తవంగా ప్రపంచ మొక్కల దినోత్సవం అవుతుంది, కుక్కల దినోత్సవం అవుతుంది, అన్నిటికీ దినోత్సవాలు ఉన్నాయి. ప్రస్తుతం మన ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు కొని మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా కోట్ల రూపాయలకు మొక్కలు కొని మొక్కలు నాటుతూ ఉన్నారు. ఆ మొక్కల కార్యక్రమంలో కూడా పంది కుక్కలు కొన్ని కోట్లు 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 దొబ్బేసాయి. స్కామ్, దేవుని కృప. భారతదేశంలోనే ఎక్కువ లంచాలు కంచాలు మంచాలు వేసే రాష్ట్రంగా మన రాష్ట్రం ఘనతకెక్కింది. అది పరిస్థితి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే లంచాలు కంచాలు మంచాలు వేసే రాష్ట్రంగా మన రాష్ట్రం వన్నెకెక్కింది. మరి ఏం చేద్దాం? మొక్కలు నాటాలి. ప్రభుత్వం చెప్తుంది మొక్కలు నాటండి, అది రాబోయే తరాలకి నీడనిస్తుంది. నేనంటాను, దేవుడు మనల్నే మొక్కలుగా పోల్చి ఆయన సన్నిధిలో మనల్ని నాటితే మొదట మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. రాబోతున్న క్రొత్త సంతతి విశ్వాసులకి మీరు నీడగా ఆశీర్వాదకరంగా నిలవాలి. బయట సౌండ్ లేనట్టుంది, చూడు అటు చూడు ఏదో చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏడు రకాల చెట్లని నాటుతారట. అంటే నేను ఎల్లకాలం తుమ్మ చెట్టునే పాస్టర్ గారు అని అనాల్సిన అక్కర్లే. నీలో తుమ్మ చెట్టు లక్షణాలు ఉండొచ్చు, సరళ వృక్షం లక్షణాలు ఉండొచ్చు, రెండు మూడు చెట్లకి సంబంధించిన లక్షణాలు ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒకే చెట్టు అనాల్సిన అక్కర్లే. హైబ్రిడ్ ఉంటాయిగా కొన్ని, ఆ చెట్టుకి ఆ మొక్కకి ఈ మొక్కకి అంటు కడతారు. అలాగున ఒక్కొక్కళ్ళలో ఒకే అనుభూతి ఒకే రకమైన లక్షణాలు ఉండాల్సిన అక్కర్లేదు, రెండు మూడు రకాలు కూడా ఉండొచ్చు. మొత్తం మీద బయట బాక్స్ పెట్టలేదా? మరి తగ్గించు సౌండ్, రీసౌండ్ వస్తుంది. బయట ఏదైనా బాక్స్ ఉంటే దాన్ని పెంచండి. క్లుప్తంగా ఈ చెట్లను గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఒక్కొక్కటిగా మనం వెళదాం. దేవునికి స్తోత్రం. చదువుదాం యెషయా గ్రంథం. సౌండ్ ఎక్కువైంది. యెషయా గ్రంథం 41, యెషయా గ్రంథం 41 20 వాక్యములో ఉన్న మొదటి చెట్టు దేవదారు వృక్షము. నోట్ చేయండి, దేవదారు వృక్షము. ఇది నిశ్చలమైన జీవితానికి సాదృశ్యం. లైఫ్ ఆఫ్ స్టడీ ఏమాత్రం కదిలించబడని, తొనకని, చంచల మనస్సు లేని స్థిరమైన జీవితం. అదే రాసుకున్నాను ఇక్కడ, బలమైనది స్థిరమైనది. దేవదారు వృక్షం చాలా బలమైనది స్థిరమైనది. ఒక వాక్యాన్ని చదువుకున్న తర్వాత వెళదాం. 29వ కీర్తన 5వ వాక్యం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను. నిజమే, కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళై ఉంటారు.
ఎంతటి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళనైనా దేవుని వాక్యము అనే సుత్తి బద్దలు కొడుతుంది. రెండంచులు కలిగిన ఖడ్గమై ఉన్న దేవుని వాక్యం ఆ చెట్టుని నరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందిని సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యానికి లేచి ఏమంటారంటే, నేను ప్రభువులోకి వచ్చాను గనక మెత్తబడ్డాను, కానీ వాస్తవంగా అయితే నేను ఎవ్వరికి లొంగను, వంగను, బెండవను, అంత స్ట్రాంగ్గా బండలాటి హృదయము జీవితున్నదని చెప్తా ఉంటా. ఎంత బండైనా ఎంత ముద్దైనా దేవుని వాక్యం, దేవుని స్వరము, దేవుని వాక్యం ఆ దేవదారు వృక్షాన్ని విరిచేస్తుందట. నేను మీకు చెప్పదలిచిన మాట, ఆత్మీయులు ఎక్కడ బెండ్ అవ్వకుండా, ఎక్కడ కదిలిపోకుండా, ఎక్కడ ఊగిపోకుండా, అందుకే పౌలు అంటారు గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఓక్కండి మీరు అటు ఇటు. ఈ దేవదారు వృక్షం ఏపుగా ఎదుగుతుంది, దాని చుట్టూ కొలత నలుగురు మనుషులు ఇలా పట్టుకున్నా, నలుగురు మనుషులు ఇలా పట్టుకున్నా ఎంత కైవారం అయితే ఉంటుందో అంత బలమైంది. ఇంత బలమైన చెట్టు ఎంత ఏపుగా ఎదుగుంటుందో అంత లోతుగా వేళ్ళు తన్నుంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. మొట్టమొదటిగా వీళ్ళు, వీళ్ళని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, బాగా సీనియర్స్, బాగా సీనియర్స్ మొదటి గ్రూప్ ఇది. విశ్వాసులు సంఘములో ఎంతగా వేరు తన్నుతారో అంత ఏపుగా ఎదుగుతారు. చెట్లు కొన్ని కొన్నిసార్లు మనం రోడ్ల మీద చూస్తాం, అరే చిన్న గాలి వస్తేనే పడిపోయింది ఆ చెట్టు, ఎందుకు పడిపోద్ది? వేరు లేక, చెట్టులో బలం లేక, సేవ లేక. నా దేవుని ప్రియులారా, ఆత్మీయులు చిన్న చిన్న విషయాల్లో కదిలిపోతూ ఊగిపోతూ ఉన్నారు. అయితే మనమైతే దేవుడు అంటున్నారు, నేను నా సంఘంలో గాలికి ఊగిపోయే రెల్లులాంటి వాళ్ళని, లేకపోతే జమ్ములాంటి వాళ్ళని కాదు, దేవదారు వృక్షాలను నా సన్నిధిలో నేను నాటి పెడతాను. చదవండి 92వ కీర్తన 12. 92వ కీర్తన 12. నీతిమంతులు ఖర్జూరు వృక్షం వల్ల మువ్వ వేస్తారు. గమనించండి, ఖర్జూరు వృక్షానికి దేవదారు వృక్షానికి ప్రక్క ప్రక్క పొందికి పెట్టారు. ఫలించడంలో ఏమో ఖర్జూరు వృక్షం వలె మువ్వ వేస్తారు, దేవదారు వృక్షం వలె ఎదగాలి. ఆత్మీయులు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి. ఎంత గాలి కొట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా, క్రీస్తు అనే బండ మీద మీ పాదాలు స్థిరపరచబడిన వాళ్ళై, నిలిచి ఉన్నవాళ్ళై, వాక్య పౌష్టిక బలము చేత నిలిచి ఉన్నవాళ్ళైతేనే త్రొట్టిల్లిపోవడానికి, లేకపోతే కదిలిపోవడానికి కారణం ఏంటంటే బలము లేక. ఒక్కొక్కళ్ళని సన్నగా చీపురు పుల్లలాగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనం ఏమంటాం, అరే గాలి కొట్టినప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోరా, గట్టి గాలి కొట్టినప్పుడు గోదాట్లో పడిపోతాను అంటాం. ఎందుకంటే వాడిలో బలము లేక చిన్న గాలి కొడితే ఎగిరి అక్కడ పడిపోతున్నారు. ఆత్మీయులు త్రొట్టిల్లిపోవడానికి, ఊగిపోవడానికి, కదిలిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి బలము లేక, రెండు స్థిరత్వం లేక. సమూయేలు 2:7-2. సమూయేలు 2:7-2. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరు యందు చాలు. ఇప్పుడు మనం మన దేశం సంగతి చెప్పాలి అంటే, గొప్పోళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే ఒక 10 కాలాల పాటు ద్వారబంధాలు, తలుపులు, ఓ 10 కాలాల పాటు ఉండాలంటే ఏ చెక్క వాడతారు? గట్టిగా టేక్, వేప,
విచిత్రం ఏంటంటే ముఖద్వారానికేమో టేక్ చెక్కతో తలుపు ద్వారబంధం చేయించుకొని ఇంట్లోపల ఉన్న పార్టేషన్లకి వాటికి వేప కానీ ఏదో ఒకటి వాడతాం. ఎందుకంటే వర్షానికి తడిసినా ఎండకెండినా మంచుకు నానినా టేక్ అయితే 10 కాలాల పాటు స్థిరంగా ఉంటుంది. అదే వేప చెక్కతో చేసిన ద్వారబంధాన్ని కనుక అక్కడ పెట్టామంటే వారానికి ఒక కార్పెంటర్ వస్తూ ఉండాలా, ఈ మూల చెక్కి ఆ మూల చెక్కి ఈ మూల చెక్కి 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 తలిపే తీసేయాలి. అంటే దావీదు అంటారు దేవదారు మ్రానులతో కట్టిన ఇంట్లో నేనున్నాను కదా, అంటే దాని అర్థం ఏంటంటే స్థిరత్వం ఎక్కువ. 100 ఏళ్ల పాటు ఇగో మన కాలేబు గారేగా మన విశ్వాసులు ఇండ్లన్నింటిలో క్రీస్తు పూర్వం ఇల్లు వాళ్ళొక్కటే. వాళ్ళ ఇల్లు క్రీస్తు పూర్వం అనుకుంటాను. అది పాతది, పాత ఇల్లు, పాత దివాన్ లాంటి ఇల్లు, స్తంభాలు కానీ ఆ లోపల ఉన్న దూలాలు కానీ పాతవి, చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ దూలాలన్నీ. 100 ఏళ్ళు లేకపోతే 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇల్లు అది. అంటే దేవదారు స్థిరత్వానికి మన్నికకి బలానికి సాదృశ్యం. అందుకే దేవుడు నా సంఘములో స్థిరమైన బలమైన ఊగిపోని కదిలిపోని 10 ఏళ్ల పాటు 10 కాలాల పాటు స్థిరంగా ఉండే అలాంటి మొక్కల్ని ఆ చెట్లని నా మందిరంలో నేను నాటి ఉంచుతాను. కొంతమందిని చూస్తూ ఉంటే 3 ఏళ్ల పాటు ఉంటారు, 3 ఏళ్ల తర్వాత అడ్రస్ ఉండరు, మరలా 1 ఇయర్ సెలవు తీసుకుని మరలా ఒక 6 నెలలు వస్తారు, మరలా ఒక 3 నెలల గ్యాప్ ఉంటుంది, మరలా ఒక 4 ఏళ్ల పాటు కనిపించరు, మరలా ఏదో ఒకటి జరిగితే మరలా వస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు కదిలిపోయే చెట్లలాగా మొక్కల్లాగా ఉన్నారు, కానీ దేవదారు వృక్షాలలాగా స్థిరత్వము లేకపోవడం. నేను ఒకటే చెప్తున్నాను, స్థిరంగా ఉండాలి అంటే క్రీస్తు అనే బండపై స్థిరపరచబడాలి. బలపరచబడాలంటే వాక్యము చేత లేక పౌష్టిక ఆహారం చేత బలపరచబడిన వాళ్ళై, నాటబడిన వాళ్ళై, స్థిరపరచబడిన వాళ్ళై ఉండాలి. రెండు తుమ్మ, రెండు తుమ్మ చెట్లు. తుమ్మ చెట్లను గురించి నేను చాలా కాలం క్రితం చెప్పున్నాను. 100 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో తుమ్మ చెట్లు లేవు. తుమ్మ చెట్లుకి మరొక పేరు జపాన్ టేక్ అంటారు. ఇక్కడేమంటారు, తుమ్మ చెట్లకు ఉన్న మూడో పేర్లు ఏమన్నా తెలుసా? లేవు. మీకు తెలిసిందంతా సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం. వాళ్ళ ముగ్గురు సంగతి తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో గమనించండి. మామూలుగా వ్యవహారికంగా తుమ్మ చెక్కని జపాన్ టేక్ అంటారు. 100 సంవత్సరాల క్రితం ఈ తుమ్మ చెట్లు లేవు మన దేశంలో. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మనవాళ్ళు మన దేశంలో వాళ్ళు స్నానానికి నీళ్లు కాచుకోవాలన్నా వంట చేసుకోవాల్సి వచ్చిన టేకు చెక్కనో గంధపు చెట్టునో విలువైన కలప నరకడం, పొయ్యిలో పెట్టడం, స్నానానికి నీళ్లు కాగబెట్టుకోవడానికి గంధపు చెట్టు నరికి నీళ్లు కాగబెట్టుకున్నారు మనవాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఒరే బుర్ర తక్కువ గాడిదల్లారా, ఇలా నరుక్కుంటూ వెళ్ళిపోతే 4 రోజుల తర్వాత మీకు ఏమీ మిగలదురా అని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మంచి మనసు దోచుకెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఏం దోచుకెళ్ళారంటే కోహినూరు వజ్రమేగా. మనోళ్ళు హైదరాబాదులో మియాపూర్ గొడవల్లో 300,00,000 కోట్ల విలువైన భూమిని దొబ్బేశారు మనోళ్ళే. వైజాగ్లో దసపల్ల 100,00,000 కోట్లు, వాళ్ళు తీసుకెళ్ళింది ఎన్ని కోట్లు, 10 కోట్లు ఉంటుందా కోహినూరు ఆఫ్టర్ షాక్. ఎవరు దొంగలు, ఎవరు దోచుకెళ్ళింది,
ఏదో ఒక మాట అనేటివే. సరే, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అడవులు నరుక్కుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి మంచి సంపద ఉంది, వృక్ష సంపద, దీనంతా పాడు చేసుకుంటున్నారని వాళ్ళు వెళ్ళి ఈ తుమ్మ విత్తనాలు తీసుకొచ్చి దేశమంతటా హెలికాప్టర్లో ఈ దేశమంతటా ఈ తుమ్మ విత్తనాలు విసిరారు మన దేశంలో 100 ఏళ్ల క్రితం. విసిరి ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి కుగ్రామంలో చాటింపు వేశారు మన దేశమంతటా. కొన్నాళ్ళ తర్వాత క్రొత్త రకపు ఒక చెట్లు వస్తాయి, మీరు వంట చేసుకోవడానికి, స్నానానికి నీళ్లు కాగబెట్టుకోవడానికి, చలి కాసుకోవడానికి, మీకు దేనికైనా వంట చెరకు కింద ఆ చెట్లను మీరు వాడుకోండి. తేగ చెక్కలు, గంధపు చెట్లు, ఎర్ర చదు ఇవి నరకద్దు అని చెప్పారు దేశమంతటా. ఆ విధంగా ఈ తుమ్మ చెట్లు మన దేశానికి 100 ఏళ్ల క్రితం వచ్చాయి. చెప్తా, దేవుడు అంటున్నారు తుమ్మ చెట్లని నా మందిరంలో నేను నాటుతాను. తుమ్మ చెట్లు ముండ్లుంటాయి, తుమ్మ చెట్లకి ముండ్లుంటాయి. 3 రోజుల క్రితం పేపర్లో వేశారు క్యాన్సర్ని అరికట్టడానికి ఈ తుమ్మ చెట్లకు అప్పుడప్పుడు పూత పడుతుంటుందట. నిమిషాల మీద ఆ పూతని తొలగించండి, ఆ చుట్టుపక్కల ఇండ్లోళ్ళు ఎవరైనా ఉంటే తుమ్మ చెట్టుకు పట్టిన పూత వెంటనే మీరు పూతను తొలగించేస్తే క్యాన్సర్ రాకుండా ప్రయోజనం పడుతుంది. ఎందుకంటే ఆ తుమ్మ చెట్టుకు వచ్చిన ఆ పూత మీద దోమలు వాలి, తద్వారా ఆ దోమల ద్వారా ఈ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని క్రిములని ఇవి ఉత్పత్తి చేస్తాయట. ఈరోజు నుంచి ఆ పని మీద ఉండండి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద క్యాన్సర్ నరికట్టిన వాళ్ళం అవుతాం. క్యాన్సర్ ఇంత దుర్మార్గమైంది, ఇది తుమ్మ చెట్టు. 2, ప్రత్యక్షపు గుడారం. ఐ థింక్ బైబిల్ బుధవారం స్త్రీల కూటాలు అక్క చెప్పింది అనుకుంటాను. ప్రత్యక్ష గుడారం సెప్టెంబర్ నెలలో దసరా సెలవులప్పుడు రాజమండ్రి మందిరం లాలా చెరువులో 3 రోజులు బైబుల్ స్టడీస్ ఏర్పాటు చేయబోతున్నాను. 3 రోజుల పాటు నేను మీతోనే ఉంటాను. ఎందుకో నాకు అనిపించింది, ఇదే రోజుల్లో, ఇది ఈ జూలై నెలలోనే ఏసన్న గారు చనిపోవడానికి ముందు చెప్పిన మాటలు నేను మీకు అప్పుడు చెప్పాను, గుర్తు చేస్తున్నాను. అరే, చనిపోవడానికి 1 వారం ముందు హుసన్నా మినిస్ట్రీస్ అంతట్లో నా ఆరోగ్య పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా సంఘాలలో చెప్పి ప్రార్థన చేయించా. రాజమండ్రి బ్రాంచ్ సంఘాలు వాళ్ళకి మాత్రమే నా పూర్తి వివరాలు తెలియజేసి ప్రార్థన చేయించా. వాళ్ళ ప్రార్థనను బట్టే నేను 1 సంవత్సరం నాకు ఆయుష్కాలం పొడిగింది. అందుకని నాకు కొంచెం ఆరోగ్యం బాగైన తర్వాత వాళ్ళందరినీ గుంటూరు తీసుకొని రా, ట్రైన్ బుక్ చేసి 2 రోజులు బైబుల్ స్టడీస్ పెడదాం, నువ్వు నేను చెప్దాం. సంచులు ఇచ్చాం అప్పుడు. ఏం చెప్పారు అప్పుడు? ఎవరికి చెప్పమాక, రాజమండ్రి వాళ్ళకు మాత్రమే ఈ సంచులు అని ప్రింట్ చేయించి పెట్టి ఆఖరి రోజు మధ్యాహ్నం వాళ్ళకి మంచి దమ్ బిర్యానీ చేయించి రాజమండ్రి వాళ్ళకి పెట్ట, రుణం తీర్చుకోవాలి నేను అని చెప్పారా లేదా? అప్పుడు మీకు ఆ మాట చెప్పానా లేదు? ఇప్పుడు అదే చెప్తాను. సో దేవుడు పిలిచారు, వారు వెళ్ళిపోయారు. నాకెందుకు అనిపించింది, సరే గుంటూరుకు వెళ్ళడం అంటే మనకు ఇప్పుడు కష్టం, అందరు వెళ్ళాలంటే. అందుకని నాకు అనిపించింది దసరా సెలవులప్పుడు 3 రోజులు సెప్టెంబర్ 20 దాటాక అనుకుంటాను, 3 రోజులు రాజమండ్రి మందిరంలో బైబుల్ స్టడీస్, ఉదయం 9 నుంచి సాయంకాలం 6 గంటల వరకు, మధ్యలో ఒక 2 అవర్స్ బ్రేక్ భోంచేసి 1 అరగంట అడ్డంబడి మరలా బైబుల్ స్టడీ. 6 గంటలకంతా ముగించేస్తే 6, 6:30 ఎక్కడో అక్కడ వెళ్ళిపోడు, అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. మరలా మరుసటి రోజు మార్నింగ్ 9, 9:30 నుంచి 6:30 వరకు అట్లా. అప్పుడు చాలా విషయాలు నేను మీతో తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపు గుడారం. దేవుడు మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు దేవదారు వృక్షాలున్నాయి, సరళ వృక్షాలున్నాయి, సింధూర వృక్షాలున్నాయి,
సిరిగంధపు మ్రానులున్నాయి, బోళ్ళని చెట్లున్నాయి ఇస్రాయేల్ దేశంలో, అంటే అరణ్యయాత్రలు, అరణ్యయాత్రలు. కానీ దేవుడు తుమ్మ చెట్టు, తుమ్మ చెక్కతో నాకు మందిరాన్ని కట్టాలి. రెండు పాయింట్, మొదటిది స్థిరమైన బలమైన జీవితం, రెండు లైఫ్ ఆఫ్ శాంక్టిటీ, పరిశుద్ధ జీవితం. ఒకటి నిశ్చలమైన లేక స్థిరమైన జీవితం, రెండు పరిశుద్ధమైన జీవితం. అంటే నేను ఇందాకే చెప్పా, పాస్టర్ గారు నేను దేవదారు లాగా ఉండమంటారా తుమ్మచెక్కలాగా ఉండమంటారంటే, సంఘములో ఉన్న వాళ్ళందరికీ పరిశుద్ధ జీవితం అవసరం. పాటలు పాడే జీవితం లేకపోయినా ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడ మెడల్స్ ఏమి రాకపోయినా పర్వాలేదు. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, తుమ్మచెక్క నేరేడు చెక్క అందరికీ కామన్. చివరిలో నేరేడు చెట్టు ఉంది కదా, సత్యాకి సమాధి పెట్టి దేంతో చేస్తారు? సో ఇది అందరికి కామన్. తుమ్మచెక్క పరిశుద్ధత అందరికీ కామను, నేరేడు చెట్టు అందరికీ, నేరేడు చెట్టు అందరికీ కామను. మిగతా ఆ గుణాలు, పాటలు పాడే విషయాలు, ఇవన్నీ చెప్తాం, అలా చెప్తాం. లైఫ్ ఆఫ్ శాంక్టిటీ, పరిశుద్ధ జీవితం. వాస్తవంగా తుమ్మచెక్క దేనికని చెప్పారు బ్రిటిష్ వాళ్ళు, దేనికి వాడమన్నారు? అగ్నికి ఆహుతి. తగలబెట్టేయండి దాన్ని, దానివల్ల ఏ ప్రయోజనం, తగలబెట్టే. ఇంకా చెప్పాలంటే తుమ్మ చెట్టుకి, తుమ్మ మొద్దుకి చావ ఎక్కువ. గొడ్డలతో కొట్టే అంత త్వరగా పగలదు, చావ అంటారు, లేక ముడి, ముడి ముడి ఎక్కువ, త్వరగా విడిపోదు. ఇక్కడున్న మనవాళ్ళందరికీ చావ ఎక్కువ, మూర్ఖత్వం ఎక్కువ. దేవుని వాక్యానికి అంత త్వరగా లోబడే తత్వం కాదు, గొడ్డలతో కొట్టే పగిలే టైపు కాదు మనం. దేనికి పనికిరాని వాళ్ళమి, అగ్నికి ఆహుతిగా మార్చబడిపోవలసిన వాళ్ళని దేవుడు అంటారు. ఓకే, నా మందిరంలోకి కాదు, ఆ చెక్కతోనే మందిరాన్ని నిర్మించండి. ఆమేన్. మనమే దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం. మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీ దేహము మీ దేవుని ఆలయం. అయితే ఈ తుమ్మ చెక్కలో ఉన్న కొన్ని దుర్లక్షణాలు, అవలక్షణాలు ఏమిటంటే, ఈ తుమ్మ చెట్టులో చెమ్మ ఎక్కువ, అంత త్వరగా ఎండదు, అంత త్వరగా లోపల ఉన్న చెమ్మ ఇంకదు. ఇంకా చెప్పాలంటే భూమి లోపల మీరు వేసవకాలం గమనిస్తే అన్ని చెట్లు ఎండిపోతాయి, ఈ తుమ్మ చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది. ఏం పోయే కాలంలో దీనికి, అన్నిటికీ నీళ్లు పోసి ట్యాంకీలు నీళ్లు పోసినా మాడిపోతాయి వేసవకాలం చెట్లు, ఈ తుమ్మ చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది. ఇక్కడ నీళ్లు లేవు కదా, ఎలా? దీని వేర్లు పెద్దగా లోపలకు వెళ్ళకపోయినా భూమి కింద 360 అడుగులు, అంటే 360 అడుగుల లోపల నీళ్లుంటే ఆ వాసన చూసుకొని బతికేస్తుంది. అంటే మీకు చెప్పాలి అంటే, ఇటు రాదులే, ఈ పక్కింటోళ్ళు ఉప్పు చేప వేపారు అనుకో, ఇంకొక సేపట్లో దాని అర్థం ఏంటి చెప్పండి. తినకపోయినా అదొక తృప్తి. అబ్బా, ఇది వాసన వస్తే, కొంతమందికి వాసన అక్కర్లే, మాట చెప్తే చాలు. ఏ మాట? గోంగూర అంటే దీనికి వాసన అక్కర్లే, ఆ పదమే లలాజలం ఊరుద్ది కొంతమందికి. అంటే ఇది ఈ తుమ్మ చెట్టు వాసన పీల్చాల్సిన అక్కర్లే, తినాల్సిన అక్కర్లే. 360 అడుగుల లోపల నీళ్లున్నాయన్న మాట విని బతికేస్తుంది, అంత దౌర్భాగ్యమైంది. అంటే దాన్ని రిలేషన్ అనాలి. దేవుడు ఇంకోటి, దాంట్లో చెమ్మ ఎక్కువ అని చెప్పాను కదా, చెమ్మ ఎక్కువ
మనిషి చనిపోయిన తర్వాత కూడా, మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు గోర్లు పెరుగుతూనే ఉంటాయి, వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. మీకు డౌట్ అనుకుంటే దగ్గరలో ఉన్న సమాధుల తోట దగ్గర లేటెస్ట్గా ఎవరైనా చచ్చిపోతే మీరు అక్కడ టార్చ్ చేసుకుని కూర్చోండి, ఎంతవరకు పెరుగుతున్నాయో చూడండి. మనిషి చచ్చిపోయిన శవంలో చెమ్మ ఉన్నంత సేపు, చెమ్మ ఉన్నంత కాలం గోర్లు వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. ఈ తుమ్మ చెట్టుకి నరికేసినా అందులో చెమ్మ ఉంటుంది, దాని చెమ్మ ఎక్కువ. అంటే శరీర కోరికలు, శరీరేచ్ఛలు ఎక్కువ. అందుకే పౌలు అంటారు, నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఏదైతే చేయకూడదనుకుంటున్నా దాన్నే చేస్తున్నా, ఏదైతే చేద్దాం అనుకుంటానో అది చేయలేకపోతున్నా. పాపపు నియమం, శరీర నియమం, మరణపు నియమం నన్ను పాలిస్తూ ఉంది. దీన్ని నేను ఎలా జయించాలి? ఆత్మ నియమము ద్వారా శరీరేచ్ఛలను జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది అగ్నికి ఆహుతిగా మార్చబడవలసింది. ఎక్కడో నీళ్లుంటే ఆ వాసన చూసి బతికేసే దౌర్భాగ్యమైన బతుకు. ఇంకా చెమ్మెక్కువ, శావ ఎక్కువ. నెక్స్ట్, దేవుని మందిరం కట్టేటప్పుడు ఇష్టం వచ్చిన కొలతల్లో చేయకూడదు. ఈ మధ్య ఒక బ్రదర్ని అడిగాను నేను, ఒరే ఈ ఎవరి కొలతలు రావి ఆ లాల్చి? వాడు మునిగిపోయినాడు ఆ లాల్చిలో. నీదా లేకపోతే ఇంకా పెద్ద లావుట వాళ్ళది ఎవరిదన్నా? కాదన్నా, నాదే అన్నా. మరి అదేంటి అన్న? నాకు 160 అని అంటున్నా, 1.160 అని అంట నాకు కావాల్సింది. వాళ్ళు 2 మీటర్లు కానుకిచ్చారన్న, వేస్ట్గా పోవడం ఎందుకని 2 మీటర్లకు ఎంత వస్తే అంత కొట్టమన్నాడంట. మునిగిపోయాడు. ఇప్పుడు తుమ్మ చెక్క తెచ్చాము, ఎంత ఉంటే అంత పెట్టి కట్టకూడదు మందిరం. దేవుడు కొన్ని కొలతలు చెప్పారు, ఆ కొలతల్లోకి మనం కట్ చేయబడాలి, ఆ కొలతల్లోకి మనం పదును పెట్టబడాలి, ఆ కొలతల్లోకి మనం కొయబడాలి. ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ అనేక సంఘాల నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని పడితే ఇక్కడ పెట్టేసామనుకోండి, అడ్డదుడ్డాలుగా అయిపోద్ది మందిరం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఎలా వచ్చినా, హొసన్న మినిస్ట్రీస్ కంటే ఒక ఉపదేశం అనే రంప ముందు చూడండి, దాంతో కోసి మా కొలతల్లోకి తెచ్చుకుంటాం మిమ్మల్ని. హల్లెలూయా చెప్పరే. లేదండి నాకు కొన్ని ఎక్స్ట్రాలు ఎక్కువ అండి ఉంచకపోయారంటే కుదరదు. నీ ఎక్స్ట్రాలకి పక్కనోడు తట్టుకు పడిపోతాడు కింద. దీనికి శావ ఎక్కువ, అంత తేలిగ్గా తెగదు. కానీ ప్రధాని యాజకుడు మందిరం కట్టే బెస్సలేదు, దాన్ని తెగొడతాడు. అనేక సంఘాల నుంచి వచ్చి దేవుని జీవం గల ఉన్నతమైన ఉపదేశంలో కట్టబడుతున్న మనం, దేవుడు అంటారు మిమ్మల్ని తుమ్మ చెట్లని నేను నాటేస్తా. అంటే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం. దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు వేరే వ్యవహారాలు వాటికంటే కూడా పరిశుద్ధతను గూర్చిన గురి, పరిశుద్ధతను గూర్చిన దర్శనం ఉండాలి. ఎవరిలాగా ఇప్పుడు నేనున్నాను. నేను ప్రారంభ దినాల్లో అదే 16-17 ఏళ్ళ వయసప్పుడు జాన్ వెస్లీ జీవిత చరిత్ర చదివి జాన్ వెస్లీ లాగా నేను అయిపోవాలని అనుకున్నాను. మార్టిన్ లూథర్ గారి చరిత్ర చదివి ఆయనలాగా అయిపోవాలనుకున్నాను. విలియం కేరీ గారి చరిత్ర చదివి అలా అయిపోవాలనుకున్నాను. సిటి స్టడ్ ఆయన చరిత్ర చదివి ఆయనలాగా అయిపోవాలని, పాల్ యాంగ్యూచో గారి చరిత్ర చదివి ఈయన లేటెస్ట్ ఈయనలాగా అయిపోదాం అనుకున్నాను. ఎవరిలాగా అవ్వాలి? ఇప్పుడు 7-8 మంది చదివాను, ఎవరిలాగా మారాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు గురి పెట్టుకుంటారు. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. ఎవరో మొన్న చెప్తున్నారు, ఎవరది మనం రాలోచన పోయినాది మనం, పాస్టర్ గారు ఈ పిల్ల పేరు పెట్టి మా టీచర్ ఆ పిల్ల పేరు పెట్టి పిలిస్తే, టీచర్ నా పేరు సుప్రియా అని పిలువు లేకపోతే ఊరుకోడు అన్నంట. నో, దిస్ ఈజ్ నాట్ యువర్ నేమ్, హియర్ ఈజ్ ద అనదర్ నేమ్. నీ పేరు అది కాదు, ఇక్కడ వేరే పేరు ఉంది. ఈ పేరు అంటే నో,
నేను సుప్రియక్కని. కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు, అదిగా బొమ్మూరులో ఉన్నారు ఒక అన్న చెల్లి, వాళ్ళిద్దరు అంట అన్న చెల్లి వాళ్ళిద్దరు. మై చెల్లి నేను ఇస్తాను నువ్వు సుప్రియక్క. ఎవరిలాగా కొంతమంది మేరెక్కను చూసిన వాళ్ళు మేరెక్కలాగా మారిపోవాలి, కొంతమంది ఏసన్న గారిని చూసిన వాళ్ళు ఏసన్న గారిలాగా మారిపోవాలి. పరిశుద్ధతలో కొలమానం లేని పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే దేవుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక చోట్ల దేవుడే చెప్తారు, నేను పరిశుద్ధుడునై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండాలి, నేను పరిశుద్ధుడునై ఉండులాగున మీకు కుదరదు కానీ పౌల్లాగా పని అబ్రహాం లాగా అని చెప్పలేదు ప్రభు. నేను పరిశుద్ధుడునై ఉండులాగున మీరును పరిశుద్ధులై గనక సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధతను గురించిన ధ్యాస ధ్యేయం లక్ష్యం గురిగా పెట్టుకొని నాటారు, మనల్ని అందరినీ నాటారు. ఎప్పుడో అగ్నికి మారిపోతే అగ్నికి ఆహుతిగా మారిపోయి లోకంలో పడిపోయి సేవదేలిపోయి నాశనం అయిపోవలసిన మనల్ని ప్రభు తీసుకొచ్చి జీవం గల దేవుని సంఘములో నాటారు. నాటబడిన మనం సాక్షులుగా పరిశుద్ధులుగా బ్రతకాలి. మూడు ఏ చెట్లు చెప్పండి, ఏ చెట్లు ఉన్నాయి అక్కడ? ఒకటి దేవదారు, రెండు తుమ్మ, మూడు గొంజి. పరిమళ వాసన కలిగిన జీవితం లేదా పరిమళ సాక్ష్యము కలిగిన జీవితం, లైఫ్ ఆఫ్ స్వీట్ స్మెల్, సువాసన కలిగిన జీవితం, సువాసన. హల్లెలూయా. ఏ వాసన ఉండాలి? 55:13 55:13 యెషయా గ్రంథం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలను, అబ్బా దొరద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు. అంటే పరిమళ సువాసన, దొరద గొండి అంటే కంపు, దొరద గొండి అంటే దౌర్భాగ్యమైన సాక్ష్యం, గొంజి చెట్లు అంటే పరిమళ సాక్ష్యం. నేను అప్పుడు ఒకసారి మీకు చెప్పాను గొంజి చెట్లు. ఒక్కోసారి అత్తరు ఇదిగింతే ఉంటుంది, అత్తరు వాళ్ళు అంత దూదికి అట్లా అనుకొని షోలో పెట్టుకొని వస్తారు మన పక్కన. కోటిపల్లి బస్టాండ్ అంతా గొప్ప గొప్ప గుమ 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 ముక్కులు బద్దలైపోతాయి వాసనకి. ఎంత కొట్టుకొచ్చాడంటే ఎంత కొట్టుకో డ్రాప్ అంత దూదికి పెట్టి షోలో పెట్టుకొస్తాం. ముక్కులు బద్దలైపోతే 3 రోజులు పరిచయం పెట్టేస్తుంది మనకు. దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా ఈ గొంజి చెట్లు ఎంత పరిమళ సువాసన వెదజల్లుతాయో అయితే అంత కామ్గా పొలైట్గా ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, ఏమీ లేని విస్తర ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, నిండుకుండా మౌనంగా తొనక్కుండా ఉంటుందని. ఒకసారి దావీదుతో దేవుడు చెప్తారు, రెఫాయిము లోయలో ఫిలిస్తీన్లు వచ్చిన్నారన్నావు, పోయినసారి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కొట్టమన్నాను, సగం మంది తప్పించుకున్నారు మరలా తిరిగి వచ్చారు, 6 నెలల వ్యవధిలో మరలా వచ్చారు. మరలా దావీదు రెఫాయిము లోయలో ఫిలిస్తీన్లు వచ్చిన్నారు నన్ను ఏం చేయమంటారు అని అడిగితే దేవుడు అన్నారు, వెనక వైపుగా వెళ్ళి వాళ్ళ మీద పడమన్నారు. ఎవరైనా బయట కుర్చీలు లేవు చూడండి, రేపు ఆదివారానికి 50 కుర్చీలు ఇక్కడికి పంపిస్తాను. వాస్తవంగా నిన్న కొందాం అనుకున్నాను, నేను రావడం లేట్ అయింది నిన్న. వచ్చే ఆదివారానికి ఇక్కడికి 50 కుర్చీలు వస్తాయి.
ఏసీ సంగతి ఏం చేద్దాం? రేపటి నుంచి లాలాచెరువు మందిరంలో అక్కడ కూర్చున్న వైపు మొత్తం అద్దాలు ఫిట్ చేసేస్తున్నాం. ఒక్కొక్కటి ఒక్కోటి ప్రారంభిస్తున్నాం. ఇంకా 2-3 నెలల్లో సలసల్లగా కూల్ కూల్గా దిగుతుంది. ఏంటి, అక్టోబర్లో మంచు శీతాకాలం దిగుద్ది అంటున్నా. హల్లెలూయా. గమనించండి, దేవుడు అన్నారు వెనక వైపుగా వెళ్ళి గొంజి చెట్ల దగ్గర దాక్కో. ఎప్పుడైతే గొంజి చెట్ల చప్పుడు, గొంజి చెట్లు అటు ఇటు ఊగుతూ ఉంటాయి కదా చెట్లు, ఎప్పుడైతే గొంజి చెట్ల చప్పుడు నీకు వినబడుతుందో వెంటనే బయలుదేరు. ఫిలిస్తీన్ని అప్పగించడానికి యెహోవా బయలుదేరున్నారు అనడానికి ఇదే నీకు సూచన. దావీదు చెట్లను చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, అవి ఓదాని మీద పడి ఊగుతున్నాయి కానీ అసలు చప్పుడే రావట్లే. దావీదుకి ఆశ్చర్యం, అని వీడు చప్పుడు విన్న వెంటనే బయలుదేరమన్నారు దేవుడు, అసలు ఇవి చప్పుడే చేయట్లేదు, ఒకదాని మీద ఒకటి పడి విరిగిపోతున్నాయి కానీ చప్పుడు రావట్లే. అంటే దావీదుకి అర్థం కాలే. ఒక గొప్ప దైవజనుడు అంటారు, దేవుని నిశ్శబ్దంలో కూడా ఆయన చిత్తం ఏమిటో గ్రహించగలిగిన వాడే నిజమైన ఆత్మీయుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మౌనంగా, మనం ఎంత పలకరించినా వాళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి వెంటనే అర్థమైపోవాలి మ్యాటర్ హాట్ హాట్గా ఉన్నట్టుందిరా. కొంతమందిని మనం ఎంత నవ్విస్తున్న మౌనంగా కూర్చో ఉంటారు తలదించుకొని. వాళ్ళకి నవ్వు వచ్చినప్పుడు ముసుకేసుకున్నాడు, తిరిగి నవ్వుతారేమో మనకు తెలియదు కానీ మన ముందు మాత్రం వెంటనే మనకు మ్యాటర్ అర్థం అవ్వాలి, సీరియస్గా ఉందిరా సబ్జెక్టు. దేవుని మౌనములో కూడా ఆయన చిత్తం ఏమిటో మనం గ్రహించాలి. దావీదు గొంజి చెట్ల దగ్గర మోకరించి చప్పుడు వినబడకపోయినా దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తుపట్టగలిగి. సరే, ఇదొక పాయింట్ అనుకుంది. గొంజి చెట్లని నేను సంఘములో నాటుతాను. సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సాక్ష్యం ఉండాలి. కంపు సాక్ష్యం కాదు, మంచి సాక్ష్యం. దురదగొండి సాక్ష్యం కాదు, గొంజి చెట్ల లాంటి సాక్ష్యం. సంఘంలోనే కాదు, మీరుంటున్న పేటలో, మీరుంటున్న వీధిలో, మీరుంటున్న చోట సాక్ష్యం. పౌలు అంటారు, ప్రతి స్థలమందు ప్రతి సమయమందు ప్రభు మమ్మల్ని ఊరేగిస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తును గూర్చిన వాక్యం యొక్క సువాసన మా ద్వారా ఆయన వెదజల్లేటట్లు చేస్తుంది. ఒక సేవకునిగా నేను ప్రతి చోట సాక్ష్యం గలవాడనై ఉండాలి. మీరు కూడా సంఘములో, మీ వీధిలో, మీ కాలనీలో, బంధువుల మధ్యలో సాక్ష్యం కలిగిన వాళ్ళమై ఉండాలి. ఇది కూడా ఈ పాయింట్ అందరికీ వర్తిస్తారు. పాస్టర్ గారు, నేను ఈ చెట్లాగా వద్దులే, ఇంకో చెట్లాగా ఉంటానంటే కుదరదు. గొంజి చెట్లులాగా ఉండాలి, దురదగొండిలాగా ఉండకూడదు. సాక్ష్యం చెడిపోవడానికి కొన్ని అనుభవాలు ఉన్నాయి, చాలాసార్లు మీతో చెప్పాను. షెకేము, సుక్కోతు ఈ జంట నగరాల మధ్యలో యాకోబుకి ఎంత సాక్ష్యం ఉండేదో. ఓ రోజున దీన ప్రవర్తనను బట్టి షిమ్యోను, లేవి వీళ్ళు నరహంతకులుగా, రౌడీలుగా మారిపోతే, ఓ ప్రక్కన కూతురు జీవితం నాశనమైపోయిందని గుండెలు బాదుకుంటూ ఉండగా వీళ్ళిద్దరూ తిరుగుబాటు చేసి నరహంతకులుగా మారిపోగా యాకోబు విధి లేని పరిస్థితుల్లో తన నోటితోనే తాను చెప్తారు, ఈరోజు వరకు ఈ జంట నగరాలలో నా సాక్ష్యం సువాసన వెదజల్లిందిరా. దీని ప్రవర్తనను బట్టి, మీ ఇద్దరి ప్రవర్తనను బట్టి కంపు కొట్టిపోయింది. ఇప్పుడు పదండి, సర్దు మొత్తం సర్దు వెళ్ళిపోదాం, పదండి.
అద్దిగట్టకుండా రాత్రులు ఎస్కేప్ అయిపోతారు చూడండి కొంతమంది. ఆ టైప్ ఎస్కేప్ అయిపోయాడు. ఆత్మీయుల కుటుంబాలు ఇటు మందిరంలోనైనా మీ పేటలోనైనా సాక్ష్యం చెడిపోవడానికి కారణం కూతురు ప్రవర్తన, కొడుకులు పరిస్థితితో. సాక్ష్యం పోయింది లేకెందుకు మనం పోదాం మానేద్దాం, ఇంకెందుకు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కాకులు పొడిచినట్టు పొడుస్తారు పొడుస్తారంటే వాళ్ళెవరో పొడిచారని దేవునికి దూరం అయిపోకూడదు. తప్పు చేసింది తల్లిదండ్రులు కాదు కదా, అందుకని మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకుంటూనే సన్నిధిలో నిలిచి ఉండాలి. రెండు, సాక్ష్యం చెడిపోవడానికి కారణం మేబీ భార్యాభర్తలు అయి ఉండొచ్చు. అందుకే యెషయా ప్రవక్త భార్య, యెషయా ప్రవక్త భార్య, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. నేను మామూలుగా పాజిటివ్గా చెప్తూ ఉంటాను ఈ మాట. ఈరోజు ఉదయం నేను కొంచెం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఏమ్మా శిష్య గారు మీ ఆయన సంగతి చెప్పలేదే, మా ఆయన అపవిత్రమైన పెదవులు కలిగినోడండి, ఛీ ఆయన గురించి ఏం చెప్తాం అంటే. ఇప్పుడు నేను చెప్పే మాట 8లో ఉంటుంది. 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త అంటారు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసిస్తూ ఉన్నాను. అందుకే 8వ అధ్యాయంలో భార్య అంటారు, నేను మా పిల్లలు పర్ఫెక్ట్గా ఉన్నామండి, మా ఆయనే చచ్చినోడు, అపవిత్రమైన పెదవులు కలిగి తాగుబోతాయి తిరుగుబోతాయి అపవిత్రమైన జనులతో కలిసి తిరుగుతూ ఉన్నా. ఏం చెప్పమంటారు ఆయన కోసం సాక్ష్యం? ఈ నెల బాగా ప్రార్థన చేయండి. కుటుంబాల్లో భర్తకు మారు మనసు లేకపోయినా, భార్యకు లేకపోయినా, పిల్లలకు లేకపోయినా, మీ ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు ఎవరైతే రక్షణ లేకుండా లోకంలో పాపంలో ఉన్నారో ప్రార్థన చేయండి. ఈ నెల మీరు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటి వేటిని అడుగుతారో వాటన్నింటిని మీరు పొందుకుంటారు అని ప్రభు చెప్పారు కనుక మీరు అడగండి. అడగడం బాధ్యత, మన కర్తవ్యం ఏమిటంటే అడగడం. అడిగినా ఇవ్వడండి, ఎందుకు అడిగి ప్రయోజనం ఏముంది? అడిగితేగా ఎవరు అన్నారు ఏం కూర అమ్మా అన్న, భోజనం పెడుతున్నారు ఏం కూర అన్న, దోసకాయ మాంసం రసం వేసుకుంటారు బాగుంటుంది పాష. ఆ దోసకాయ మాట అంటే నాకు కారిపోద్దాం మా చీవిడి పరిశ్రమ పెట్టేసి నాకు వద్దాను. ఎందుకు పాష తిన్నమ్మా నాకు ఇష్టం ఎందుకు అంటే బా తింటే కదా మీకు తెలిసేది అది బాగుందో లేదో. అంటే నేను తింటే కదా ఫోర్ తట్టుకోలేక తిన్నా, 3 రోజులు లీకేజీ. తిన్న తర్వాత నా ఒక్కొక్కళ్ళ బాడీ తత్వం అది. ప్రార్థన చేయండి, ప్రభు కార్యం చేస్తారంటే చేయడండి. అడిగినా ప్రయోజనం లేదు, ఎందుకు అడగడం చెప్ప. అడుగు ఎజ్రా అంటారు, ఎజ్రా అంటారు, చెప్పాను ఆ రోజు నేను, ఎజ్రా అంటారు. మార్గమందు శత్రువుల విషయమై మాకు మా పిల్లలకి మా ఆస్తికి ఏమాత్రం ఆటంకము కలగకుండా సైన్యాన్ని తీసుకెళ్దాం, రాజును అడుగుదాం అనుకున్నాం, కానీ మాకు సిగ్గేసి అడగలా. నువ్వు ప్రబుద్ధుడు నాయన, నువ్వు అడగవు, నీ భక్తి వేరు, నీ ప్రార్థన వేరు. బట్ నెహెమ్యా ఆయన అలా చెప్పారు, మనం ఇలా వెళ్ళిపోదాం అనుకున్నారా? లేదు, రాజుగారిని అడిగారు, సార్ ఇట్లా పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి, ఏ ఎన్ని రోజులు పడుతుంది, రాని రాని అడుగుతుంది. బాబు నెహెమ్యా ఎన్ని రోజులు పడుతుంది, 1 ఇయర్ అనుకుంటాగా, అట్లాంటి రానులు ఉండాలండి బాబు. ఆమె ఎక్కేస్తుంది బాబు, 1 ఇయర్ టైం కావాలా, తీసుకో. 1 ఇయర్ ఎందుకే, 6 నెలలు చాలుగా, పోనీయండి మంచి కుర్రాడు, 1 ఇయర్ పోని సెలవి. శుభ్రంగా అన్నీ అడిగి 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 రాపించుకొని తీసుకొని ఎక్కువ ఇచ్చి పంపించాడు అంట రాజు. అడిగి ఏం పోయింది, ఒక మాట అడగండి, అడిగినా ఇవ్వరండి, అడుగు మొదట. దేవుని ప్రియులారా, సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. అందుకే యెషయా ప్రవక్త భార్య అంటది, నేను మా పిల్లలు, మా ఆయన సంగతి అపవిత్రమైన పెదవు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సేవకుడిగా నేనైనా మీరైనా
ఎదటి వాళ్ళ దగ్గర సాక్ష్యం కలిగిన వాళ్ళు, పరిమళ సాక్ష్యం, కంపు కొట్టే సాక్ష్యం. విచిత్రం ఏంటంటే, ఇదిగో 5,000 రూపాయలు ఖరీదు చేసే సెంటు మనం కొట్టుకెళ్ళినా పక్కన నజీర్ బాషానో బాషాబాయి ఎవడన్నా వచ్చి నుంచున్నాడంటే ఆడు చెవులు అంతే దూదు ఉంటుంది, అవుట్. కోటిపల్లి బస్ స్టాండ్ అంతా గుమగుమలాడిపోతుంది. ఎంత రాదంటే 30 రూపాయలు జెండా చెట్టు దగ్గర, 30 రూపాయలకి కోటిపల్లి బస్ స్టాండ్ అంతా ముక్కులు బద్దలు అయిపోతున్నాయి. అరే అది 5,000 రూపాయలు స్ప్రే అంటారా అంటే, అంటే దుర్గంధం త్వరగా ఫ్యాబ్రికేట్ అవుద్ది, సువాసనే కొంచెం లేటుగా వెళ్తాయి. నీతి నిదానంగా అంటారు చూడండి. 4, 4 చెట్టు. ఏ చెట్టు? తైల వృక్షం. ప్రకాశమానమైన జీవితం. ఆరిపోకూడదు, ఎండిపోకూడదు, మాడిపోకూడదు, మకమకలాడుతూ ఉండకూడదు. లైఫ్ ఆఫ్ షైనింగ్, లైఫ్ ఆఫ్ షైనింగ్, ప్రకాశమానమైన జీవితం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆయిల్, తైల వృక్షం అంటే ఆ తైలము, అభిషేకము మనల్ని ప్రకాశింపచేస్తాయి. తైలము ద్వారా ప్రకాశం. చదువుతారా మాట, నిర్గమ 34:30. నిర్గమ 34:30. మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశమానముగా ఉండెను గనుక వారు అతనిని సమీపింపలేక వెరసేర ముఖానికి ముసుకేసుకున్నారు. మోషే ముఖం ప్రకాశిస్తూ ఉందట. కారణం ఏమిటంటే 40 రాత్రింబగళ్ళు దేవునితో ప్రార్థనలు గడిపి దేవుని వ్రేలుతో వ్రాయబడిన, దేవుని చేత్తో వ్రాయబడిన ఆజ్ఞల పలకలు తీసుకొస్తాము. నిర్గమకాండం 27:20. నిర్గమకాండం 27:20. ప్రదీపములు నిత్యము వెలిగించు చూడునట్లు అంటే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేందుకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ తైలము, తైలము, తైలము దంచి తీసిన ఒలీవల నూనె ప్రకాశించాలి. యోహాను సువర్తమానం 5:35. యోహాను సువార్త 5:35. బాప్తిస్మిచ్చి యోహానును గుర్చి యేసు ప్రభు చెప్తున్నారు, బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచు ఉన్న దీపమై ఉన్నారు. మీరైతే కొంతకాలం అతని వెలుగులో నడవడానికి ఇష్టపడ్డారు, ఆ తర్వాత మీ క్రియలు చెడ్డవైనందున వెలుగు అక్కర్లేదని మీరు చీకట్లోకి వెళ్ళిపోయారు. నా దేవుని ప్రియులారా, ప్రకాశించే ఒక జీవితం. చీకటి తొలగించబడి ప్రకాశించాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నాకు నిత్యమైన వెలుగై ఉన్నాడు, యెహోవా నా దీపము వెలిగించువాడు. మన ఆధ్యాత్మిక జీవితాలు పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడిన మాట, ఆత్మను ఆర్పకండి, ఆత్మయందు మాంజులుగాక తీవ్రత గలవారై మీరు ప్రకాశించాలి. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ నింపుదల గలవారై ప్రకాశమానమైన ఒక జీవితాన్ని జీవించాలి. నెక్స్ట్ 5, అడవిలో తమాల వృక్షం. ఇది దేనికి సాదృశ్యం? లైఫ్ ఆఫ్ సెరెనిటీ, నెమ్మది కలిగిన జీవితం, లేక సమాధానకరమైన జీవితం. నెమ్మది గల సమాధానకరమైన జీవితం. హల్లెలూయా. నెమ్మది, ప్రశాంతత, తమాళ,
తలల పైకెత్తండి, కుక్షం చెప్తా. ఆ మధ్య ఎవరు అన్నారు? తమలపాకు అని అన్నారు. తమలపాకులు కాదు, తమాళ అని ఇంగ్లీష్లో పైన్ ట్రీ అంటే ఖర్జూర వృక్షం, వక్క చెట్టు, పోక చెట్టు, ఖర్జూర చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన అనుభవాలు. నెమ్మది కలిగిన జీవితం అంటే దాని అర్థం ఏంటంటే, వేప చెట్టు ఉందనుకోండి, ఇక్కడ ఉంటుంది, అక్కడ మామిడి చెట్టు ఉంది. ఈ వేప చెట్టు గుట్టుకి ఇక్కడ ఉండదు, దాని కొమ్మలు వేప చెట్టులోకి వెళ్ళి మామిడి చెట్టులోకి వెళ్ళి, ఆ మామిడి చెట్టులో నుంచి ఆ ప్రక్కన ఇంకో చెట్టు ఉంటే ఆ చెట్టులోకి వెళ్ళి, దానికి వెళ్ళి, దీనికి వెళ్ళి, దానికి కదిపి, దీనికి కదిపి, దీనికి కదిపి, దాని పదివి, ఒక్కరికి నెమ్మది లేకుండా చేస్తుంటుంది వేప చెట్టు. ఈ చెట్లు ఉన్నాయే, ఈ చెట్లు మీరు గమనించండి, రెండు కొబ్బరి చెట్లు ఒకదాని మీద ఒకటి ఇట్లా 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 ఉంటాయి, ఎక్కడన్నా స్ట్రైట్గా ఉంటాయి, పెద్దగా అడావుడి ఉండదు, ఎంత గాలి వచ్చినా కొంచెం అటు ఊగుతూ ఉంటాయి, ప్రశాంతం. వేప చెట్లు చూడడం ఊగుతూ ఉంటాయి, ఊగుతూ ఉంటాయి, ఊగి 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 మామిడి చెట్టును తోహేస్తాయి, ఈ బాగానే ఉంటాయి, ఊగి 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 వాళ్ళ కుటుంబంలో నాశనం చేస్తారు, వాళ్ళ సంసారాన్ని పాడు చేస్తారు, ఈ చెట్టు బాగానే ఉంటాయి. పో, నువ్వు బతుకున్నన్న వల్ల ఏమన్నా ప్రయోజనం ఆ ప్రపంచానికంటే అది లేదు, ఉపయోగపడే మామిడి చెట్టును తోసేసింది, ఉపయోగపడే కొబ్బరి చెట్టును తోసేసింది. మనం ఎలా ఉండాలంటే, మనం నెమ్మదిగా ఉండాలి, మనల్ని బట్టి ఎదటి వాళ్ళు తోటి విశ్వాసులు కూడా నెమ్మదిగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చెట్లు కావాలి సంఘంలో. సమాధానపరుచువారు ధన్యులు, వాళ్ళు దేవుని. ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతూ ఉందంటే మంటలు ఆర్పటాకి వెళ్ళాలి. భోగి పండప్పుడు, భోగి పండగప్పుడు కనుక కుంపటి తీసుకెళ్ళి పెట్టినట్టు నీళ్లు పెడితే ఎట్లాగ అక్కడ కాసుకోటానికి? సమాధానపరచు వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని. సమాధానపరచకుండా చిన్న గాయాన్ని కెలికి 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 పుండు చేసామనుకోండి, దాన్ని ఏమంటారు? వీళ్ళు దేవుని కుమారులు కాదు, సైతాన్ కొడుకులు. సంఘంలో నాటబడిన వృక్షాలుగా ఉన్న మనం అందరమే సమాధానాన్ని కాపాడుకోవడానికి, ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వాళ్ళమై ఉండాలి. లూకా సువార్త 8:24, లూకా సువార్త 8:24. వాళ్ళకి నెమ్మది లేదు, ప్రభువుకి నెమ్మది ఉంచరు. వాళ్ళకి నెమ్మది లేదు, నెమ్మదిగా పడుకున్న ప్రభో 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 మేము నశించిపోతున్నాం, చూస్తూ చింత లేదా వేశారు కేక. గాలిని నీటి పొంగును గద్దింపగా, హల్లెలూయా. శిష్యులకి నెమ్మది లేదు, వాళ్ళు మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్య కూడా నెమ్మది లేకుండా చేశారు వాళ్ళు. మనం సంఘంలో తమాల వృక్షాలలాగా మనము నెమ్మది కలిగిన, మాన్యత కలిగిన, సంపూర్ణమైన భక్తిని చేయాలి. సంఘంలో మన తోటి విశ్వాసులకు కూడా వాళ్ళు ఒకవేళ అలజడి, నెమ్మది లేక, అసమాధానం, కలవరాల మధ్యలో ఉంటే, కృంగిపోయి ఉంటే నెమ్మది కలిగేటట్లుగా నాలుగు మాటలు చెప్పాలి, కానీ ఇంకా కలవరపరిచే పరిస్థితులు మన ద్వారా కలగకూడదు పొరపాటున. ఆమేన్. 6 సరళ వృక్షం, లైఫ్ ఆఫ్ సింగింగ్, లైఫ్ ఆఫ్ సింగింగ్. ఈ చెట్ల వలె అందరూ ఉండాలంటే కొంచెం కష్టం. అందరూ సరళ వృక్షాలు అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే నాకు పాటలు తగ్గిపోయాయి, ఎందుకంటే సింగర్లు ఎక్కువైపోయాయి.
విజయశీలుడా పాడదాం అనుకున్నా. పాడేశారుగా, ఇంకోటి ఏదో పాడదాం అన్నా, పాడేశారుగా. సింగర్లు ఎక్కువైపోయి సరళ వృక్షం అంటే పాటలు పాడడం అంటే కూడా కృతజ్ఞత కలిగిన మనుషులు, కృతజ్ఞత కలిగిన జీవితం అని పెట్టుకోండి. పాటలు ఎప్పుడు పాడతాం? సంతోషంగా ఉన్నప్పుడు పాడతాం. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, అరగలేదనుకో అడ్డంబడి దొరలాడుము. ఎప్పుడు? బాగా పండినప్పుడు. అలా కాకుండా ఏమి పండలేదనుకో, పండకపోయినా పర్వాలా, నా ప్రాణమా ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఎట్లా? హబ్బ కుక్క అయితే పాడగలిగాడు, కానీ మనం పాడగలవా? బబులోను దేశంలో బబులోను ప్రజలు వచ్చి ఇస్రాయేలీలు అంటారు, ఏ మీరు బాగా పాడతారంటగా పాటలు, పాడాను పాట పాడండి, మేమేం పాడదాంలేండి, మా స్వరాలు ఏం బాగాలేవులేండి, పర్లేదు పాడు పర్లేదు పాడు, మా పాట బుద్ధి కావట్లేదండి, ఎర్ర సముద్రం పాయలేనప్పుడు పాడారంటగా, అప్పుడు ఏదో పాడలే, కొత్త పాట వచ్చింది అప్పుడు పాడలే, ఇప్పుడు పాడండి, మేము పాడమండి, చలా చలామని కొట్టారు, పాడాం, మాకు పాడాలని ఉందండి, మా సితారులన్నీ అక్కడ తగిలించి పెట్టాం, ఏ నిచ్చినాయి నిచ్చినేసుకొని తిండి ఆ సితారులు, రావట్లేదండి, పాడండి రా, పాడం. ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్టు కాల్చబడుతున్నప్పుడు పాట పాడమంటే ఎక్కడ పాడతాం? ఒకవేళ మనం విసిగించినా, మనం విసిగించి పాడమన్నా నా వేదంలో వెతికితే, మన శృతి నా వేదంలో వెతికితే, అది కాదు అది కాదు, ఉత్సాహగానము వద్దు పాష, ఇదే పాడతాం, ఏది నా వేదంలో వెతికితే. సరళ వృక్షం చదవండి, కృతజ్ఞత కలిగిన జీవితం. సమూయేలు 2:6-5, సమూయేలు 2:6-5, సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సిత్తారలను స్వరమండలములను, అంటే సరళ వృక్షముతో చేయబడిన. ఇప్పుడు మన తబలాలు ఉన్నాయి, తబలాని పనస చెక్కతో చేస్తారు, పనస చెక్క పనస చెట్టు చెక్కతో చేస్తారు, నాదం బాగుంటుంది. ఇన్స్ట్రుమెంట్లు మంచి సౌండ్ రావాలంటే సరళ వృక్షం. నేను అనేది ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగిన వాళ్ళే. ఏ స్థితిలోనైనా చేనిలోని పైరు నిరాలిపోయినా, దూరమైపోయినా, చేనిలోని పైరు పండకపోయినా ఫలించినా ఫలించకపోయినా ఒక మాట రాసుకో, ఏ స్థితిలోనైనా. దావీదు అంటారు, దేవా నా దేవుడు నీవే, వేకువుని నీ బలాన్ని ప్రభావాన్ని. దావీదు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకుని లేవటానికి
ఇంట్లో కమ్మగా రగ్గు కప్పుకొని పడుకున్నాడు ఎచ్చగా లేవటానికి. యూదా అరణ్యములో ఎముకలు కొరికేసే చలి, ఎముకలు కొరికేసే చలి ఆ కొండ గుహల్లో దాక్కుని, అది అనుకూలమైన పరిస్థితినైనా ప్రతికూలమైన పరిస్థితినైనా వేకువనే లేచి నిన్ను స్తుతిస్తా. యోబు సంగతి మనకు తెలియనే తెలుసు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. 7 మగపిల్లలు, 3 కూతుళ్ళు, 10 కుటుంబాలు ఒక్కసారిగా డాబా కూలిపోయి చచ్చిపోతే దేవుడే ఇచ్చాడు వాళ్ళని, దేవుడే తీసుకున్నాడు. ఏ స్థితిలోనైనా ఇలాగును మనం ప్రభువుని స్తుతించే వాళ్ళమైందా? కృతజ్ఞతగా హృదయం కలిగిన వాళ్ళు పడిపోరు. ఒక గొప్ప దైవజనుడు అంటారు, కృపావరముల చేత ప్రజ్వరిల్లుతూ ఉన్న ఒక వ్యక్తి అయినా ఒకవేళ పడిపోతాడేమో కానీ కృతజ్ఞతా హృదయం కలిగిన వాళ్ళు పడిపోవడం అసాధ్యం. ఆమేన్. చాలనుకుంటాను, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. ఏ చెట్టు అమ్మా? అందరికీ కావాలి, అందరికీ అవసరమైన చెక్క ఇది. నేనే చెక్క Life of success. Jaya Jeevitam. Jaya Jeevitam. Maranam chodakunda brataka goru narudu evaraina unnada? Ledu. Prati vaallu vaalla vaalla varasallo chanipovali, vaalla vaalla varasallo yattabada. Ippudu ikkada unnamu anukuntunnam. గంట తర్వాత ఏ వార్త వస్తుందో తెలియదు, సాయంకాలానికి ఏ వార్త వస్తుందో తెలియదు, రేపు ఈ వేళకు ఏ వార్త వస్తుందో తెలియదు. పాస్టర్ గారు డోంట్ కేర్, రేపు ఈ వేళ వరకు నేను బ్రతికే ఉంటాను అనేవాళ్ళు హల్లెలూయా అనండి. అంటే మీరందరూ గమనించిన నగ్న సత్యం ఏమిటంటే, గబక్కుని ఎత్తితే దేవుడు సుప్నాథుడు మధ్యాహ్నానికి లేపేస్తాడేమో అనే భయం. మీరు భయపడి ఎత్తలా, విశ్వాసంతో ఎత్తకపోవడం కాదు. దేవుడు మీకు లాంటి ఎదవా చెప్పండి. మనుషులైతే మనం అటు అంటే ఇటు చేస్తారు, ఇటు అంటే అడుతుంది. మీకు భయంతో ఎత్తలా మీరు. అవి గర్వంతో ఎత్తాడు ఈ సాయంకాలానికి. ఆక్సిజన్ ఆపేద్దాం వీడు అనుకుంటాడు దేవుడు, అనుకోడు కాదు. మనం భయం. దేవునికి మహిమ కలుగునుగాక. నేరేడు చెట్టు అంటే నేరేడు. తిమోతి 2:4-7 తిమోతికి రాసిన 2:4-7 మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు. ప్రిల్లరా, మనం అందరమీ నిన్నటి వారమే కానీ రేపటి వారం పొరపాటున కానే కాదు. మంచి పోరాటాన్ని పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, సహవాసపులో స్థిరపరచబడి ఉండాలి. ఇవన్నీ మంచి అనుభవాలు. ఇవన్నీ చేసినప్పుడే ఒక రోజున ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడ కన్ను మూస్తే కను రెప్పపాటులో అక్కడ కళ్ళు తెరవాలి. ఈ లోకంలో మనం ప్రవర్తించిన ప్రతి ఫలాన్ని బట్టి దేవుడు అంచనా వేసి నిత్య నరకాజ్ఞ లేకపోతే నిత్య జీవం. ఇక్కడ కన్ను మూస్తే సెకండ్స్లో అక్కడ కళ్ళు తెరవాలి. దానికి ఈ లోకంలో ఉన్నంతకాలం మన ప్రవర్తన, మన ప్రతిఫలం, మాట, నడక, పడక, పడక ఇవన్నీ ఆలోచించుకొని వీటన్నింటినీ దేవుడు అంచనా వేసి స్థలాన్ని నిర్ణయిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచం ఇచ్చి ప్లేస్ మార్చుకోవడం అసలు కుదరదు. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మనం ఇక్కడ అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, పిండాకూడు దానం చేసిన వాళ్ళ ఆత్మశాంతి కొరకు మనందరం ఉపవాసం ఉన్నా సరే వాళ్ళ ప్లేసులు మారవు అక్కడ. అందుకే పౌలు అంటారు, ప్రతివాడు దేహముతో జరిగించిన ప్రతిదానికి
లెక్కప్ప చెప్పాలి. కనుక ఈ నేరేడు వృక్షం అనేది సక్సెస్ఫుల్ లైఫ్, జయ జీవితాన్ని మనకు బోధిస్తుంది. ఈ మాట ఈ చెట్ల వలె అందరూ ఉండాలి. మాకెందుకు లేండి, కొంతమందికి ఇద్దాం జయ జీవితం, మేము మాకు అక్కర్లేదనుకుంటే అక్కడ నరకానికి వెళ్ళిపోతాం. మిగతా పాటలు పాడే ఛాన్స్ వదులుకున్నా పర్వాలేదు కానీ, ఇంకో ఛాన్స్ వదులుకున్నా పర్వాలేదు కానీ, పరలోకానికి పోవడాన్ని ఎవడన్నా వదులుకుంటారా? వదులుకోకూడదు. ఇంత బ్రతుకు బతికి మనం ప్రభువుతో పాటు నిత్య రాజ్యంలో ఉండకపోతే దౌర్భాగ్యం. అంతకంటే భయంకరమైన ఘోరమైన విషయం ఇంకోటి లేదని గమనించాలి. కనుక ఈ అనుభవాలన్నీ కలిగిన వాళ్ళమై దేవుని సంతోషపెడుతూ పొలములోని చెట్లన్నీ సంతోషిస్తున్నట్లుగా, వనంలోని వనవృక్షాలన్నీ యెహోవాను స్తుతించినట్లుగా మన ప్రభువుని స్తుతించుకుంటూ నిత్య రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. మోకరించండి. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక జీవజలముల నివసించుట నా జీవిత ధన్యతయు
ధన్యతయున్నది నా జీవిత. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన పరలోకపు సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాటలు ఆలకించారో ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేసి అలాగునా నాటబడిన వారమై జయ జీవితం వైపు అడుగులు వేస్తూ ప్రభువుని కృతజ్ఞత స్తుతులతో ఆయనని మహిమపరుస్తూ అలాంటి ఒక అనుభవాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని నడిపించులాగున స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకోబోతున్నాం. ఆయన రక్త మాంసాలలో పాలు పంచుకోబోతున్న ప్రతి ఒక్కళ్ళకి నిర్మలమైన పవిత్రమైన ప్రోక్షింపబడిన సమ్మతి కలిగిన మనస్సు దేవుడు అనుగ్రహించులాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం ఆయన. గడిచిన కాలమంతా మీ కృపలో మనము భద్రపరిచి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. ఈ పరిశుద్ధాన పునరుద్ధాన దినమున, ఈ పునరుద్ధాన దినమున నా తండ్రి ఆరాధనలో ఇప్పటి వరకు నా తండ్రి మీ ఆలోచన చేత ఆరాధన జరిగించినందుకు మీకు స్తోత్రం. నాయన సంఘములో మీరు నాటాలనుకున్న వృక్షాలు చెట్లు వాటికి మమ్మల్ని అన్వయించుకుని ఆ ప్రకారంగా మా జీవితాలు కట్టుకోవడానికి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రం. వాక్యానుసారంగా నడుచుకునేట్టుగా ఒక్కొక్కరి మనస్సు అనే నడుముని మీరు కట్టండి నా తండ్రి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు దీవించండి. వారి పిల్లలు మీరు ఆశీర్వదించండి. వారికి కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి. మీ రక్త మాంసాల్లో పాలు పంచుకోబోతున్న మాకు పవిత్రమైన ప్రోక్షింపబడిన నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహించమని నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా మార్చండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఆరాధన ఇంతటితో ముగించబడింది. రేపు రాత్రి, సారీ, ఈరోజు రాత్రి జాంపేటల ఆరాధన. రేపు ఉదయం 10 గంటలకి ఎక్కడది? బొమ్మూరు బొమ్మూరులో సత్యనారాయణ నగర్లో ఇల్లు ఓపెనింగ్ ఉంది. దయచేసి మీరు అందరూ పాలు పొందితే బాగుంటుంది. ఈరోజు రాత్రి జాంపేటలో నేనే వాక్యాన్ని చెప్తాను. బుధవారం ఉదయం ఇక్కడ స్త్రీల కూడిక, లక్షవారం ఉదయం లాలా చెరువులో, లక్షవారం రాత్రి సున్నబట్టీలు వీధిలో మన రమణమ్మ గారింటి దగ్గర కృతజ్ఞత ప్రార్థన కూడిక. అందరూ పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.